ఓకే మాస్టర్స్ ఈ రోజు సెషన్ మనం ప్రారంభించుకుందాం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న అద్భుతమైన రచనకి మనం తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ 28 ఎపిసోడ్లు చేసుకున్నాం ఆ సరస్వతి తల్లి చెప్పినవన్నీ విన్నాం ఎంత అద్భుతమైన విషయాలు విన్నాం ఇప్పుడు ఆ మహాలక్ష్మి స్వయంగా వచ్చి ఆ తల్లి కూడా చక్కగా మనకి ఎన్నెన్నో విషయాలు అన్నీ తెలిసినట్టే ఉంటాయి గానీ ఎన్నో తెలియని విషయాలు మళ్ళా మనకి చక్కగా ఎంతో విపులంగా చెప్తోంది అసలు ఈ 28 వారాల్లో ఎలా ఉందంటే ఆ దివ్యాత్మలు ఎక్కడో ఉంటారు అనుకుంటాం గానీ మన మధ్యలో కూర్చొని మనతో ఇంత ఫ్రెండ్స్ లాగా ఉంటారా అనేది ఇంతకంటే మనకి సాక్ష్యం అక్కర్లేదు మాస్టర్స్ చక్కగా ఆ తల్లి మనకి ప్రతిరోజు రోజుకి రెండు పూట్లు వచ్చి మనతో పాటు ధ్యానంలో కూర్చొని మనకి హీలింగ్ ఎనర్జీస్ పంపిస్తూ ఎన్ని రకాలుగా మనతో ఫ్రెండ్షిప్ చేసేసుకుందో చూసారా మాస్టర్స్ మనం అనుకుంటాము మనం తాపత్రయపడాలేమో ఆ దివ్యాత్మల తాక చేరటానికి అని వాళ్ళు మనకంటే ఎక్కువ తాపత్రయం పడతారు వాళ్ళకి ఎంత ఆనందమో ఇలాంటి విషయాలు ఎక్కడ చెప్పుకుంటారా అక్కడ వాళ్లే ఉంటారు మాస్టర్స్ ఎంతో అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఇవాళ ఈ ప్లాట్ఫామ్ అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఒళ్ళు అసలు పులకరిస్తోంది అంటే ఆ తల్లి వచ్చేసింది కాబట్టి ఇంత పులకరింత బ్యూటిఫుల్ గా ఉంది మాస్టర్స్ ఆ డివైన్ ఎనర్జీస్ కి శత కోటి వందనాలతో ఈ రోజు సెషన్ ప్రారంభిస్తున్నాం మాస్టర్స్ మనం శక్తీకరించిన స్త్రీత్వం శక్తీకరించిన పురుషత్వం గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చి వస్తున్నాము నేను ఇందాక చెప్పానే అన్ని తెలిసినట్టే ఉంటుంది కానీ ఎన్ని తెలియని విషయాలు అనేది ఆ అమ్మ మనకి ఏది కష్టం కాదు ఇది కూడా మీకు తెలిసిన విషయమే అది కూడా మీకు తెలిసిన విషయం అని అలా అలా అది తల్లి లాలించి చెప్పటం అంటే అలా ఉంటుంది తిన్నగా తీసుకొచ్చి సబ్జెక్ట్ నెత్తిన మీద పడేసి అర్థం కాలేదా మూర్ఖులారా ఇది తండ్రి చేసే పని తల్లి చెయ్యదలా తండ్రి తొడపాసం పెడతాడు లెక్కలు సరిగ్గా రాలేదా అని తల్లి లాలించి చెప్తుంది అది ఆ తల్లిలో ఉన్న గుణం ఆ లాలింపు ఎంత చక్కగా చెప్తుందో వేదాంతం మొత్తం మూలం తెచ్చి మన ముందు పెట్టేసింది శూన్యత కంటే ఇంకా వేదాంతం ఇంకా వేరేది లేదు అన్నిటినీ అధిగమించి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆ మూలం మనకి అరటి పండు ఒలిచినట్టు చెప్పేస్తోంది ఆ తల్లి ఎంత లాలింపు ఎంత ఒక్కొక్కసారి అయితే జోకులతో సహా ఎందుకు జోకులు వేస్తోంది అంటే మనకి చాలా కంఫర్ట్ గా అయ్యో మనకి తెలిసిన విషయమే కదా అని పదే పదే మనకు అలా అనిపించాలని మన తోటి వాళ్ళలాగా ఉండి చెప్పగలుగుతోంది ఇదే మాస్టర్స్ మనం ఈ పుస్తకం నుంచి నేర్చుకోవాల్సింది ఎవరికైనా మనం ఏమైనా చెప్పాలంటే నేనెంత గొప్పవాడిని చూడు నాకు ఇవన్నీ వచ్చు నీకేమి రాదు సుంటా అని ఆ ఉద్దేశంతో చెప్పకుండా ఎంత కష్టమైన విషయమైనా అరే ఇది మీకు ఆల్రెడీ వచ్చు మీరు ఇది మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా ఇందులోనే కొంచెం లోతుకెళ్దాం ఇంకొంచెం అసలు నిజంగా ఈ తల్లి ఒకతే చేయగలదు ఇంకా ఎవరూ చేయలేరు ఆ జగజ్జననికి ఆ తల్లికి నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఇంత అద్భుతమైన విషయం ఇంత సులువుగా మా ముందుకు తీసుకొచ్చింది మా నిజంగా ఈ జన్మ సుకృతం అమ్మ మేము ఈ పుస్తకం మేమందరం కలిసి చెప్పుకోవటం మా అందరి వైపు నుంచి శత కోటి వందనాలు తల్లి ఈ శక్తీకరించిన పురుషత్వం శక్తీకరించిన స్త్రీత్వం గురించి చెప్పుకుంటూ ఆనంద కరుణేష్ గారు అడిగిన ప్రశ్న అయితే గత వారం మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఫినిష్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్ లో ఏం చెప్పింది అమ్మ మీరు ఏమీ చేయక్కర్లేదు మీకు ఏవైనా కష్టంగా ఉంటే ఏమి చేయక్కర్లేదు చక్కగా ప్రకృతిలో కూర్చొని ఏమి మాట్లాడకుండా అలా గమనించండర్రా పిల్లల్లారా అన్ని మీకున్న బిలీఫ్స్ నమ్మక వ్యవస్థలు అవే పటా పంచలైపోతాయి అంది ఇంకోళ్ళైతే ఏం చెప్తారు తెలుసా మీ నమ్మక వ్యవస్థలు ఇంతలా పాడైపోయారు మీరు ఎంత ప్రక్షాళన చేస్తే మీది పోవాలి అమ్మలా చెప్పలే ఏమి కష్టం లేదు ఒక పీకాక్ పీకాక్ డాన్స్ చేస్తూ కనపడింది అనుకోండి మన భారతదేశంలో పీకాక్స్ కి కరువే ఉంది ఎందుకు పీకాక్ అనేది చెప్పింది నృత్యం నృత్యం దేన్ని స్ఫురిస్తుంది మాస్టర్స్ హృదయాన్ని హృదయం విచ్చుకున్నప్పుడే మనం ఇలా ఓపెన్ అయ్యి ఎక్స్ప్రెషన్ తో డాన్స్ చేస్తాం నెమలి కంటే ఎక్స్ప్రెషన్ ఇంతకంటే అద్భుతంగా చూపించే ఏ జీవి లేదు మాస్టర్స్ అందుకే అమ్మ నెమలిని తీసుకుంది ఆ నెమలి నృత్యం చేసినప్పుడు ఆ నెమలి పురి విప్పినప్పుడు ఎలా అవుతుంటుందంటే ఆ హృదయం అంతా ఇలా విప్పి ముందుకు తెచ్చిందా అని అందుకనే మనుషులు ఆ నెమలి డాన్స్ చేస్తున్నప్పుడు
అంతా ఇలా అవుతారు కానీ ఎవరు ఇలా అని ముడుక్కొని నెమలి డాన్స్ చూపించారు మనల్ని. ఇలా చెప్తారు ఎందుకు మాస్టర్స్, నెమలి అంటే ఇలా, నెమలి మనకి ఎప్పుడు చెప్పలేదు రెండు చేతులు వెనక్కి చేసుకోండి అని. కానీ అందులో నుంచి మనకు వస్తున్న సాంకేతిక భాష అది, హృదయం విప్పటం అంటే ఆ నెమలిని చూస్తే మనకి లోపల నుంచి వచ్చేస్తుంది మాస్టర్స్. పశు పక్షులు ప్రకృతిలో మనం నేర్చుకుంటోంది అది మాస్టర్స్. మనకి తెలియకుండానే ఎన్నెన్ని విషయాలు నేర్చేసుకుంటున్నామో. సో అమ్మ అంటోంది ఏం చేయక్కర్లేదు, నోరు మూసుకొని అక్కడ కూర్చోండి. అమ్మకి తెలుసు ఈ నోరు మూసుకోవటం ఎంత కష్టమో, అందుకని ఊరికే కూర్చోవద్దు, దేనైనా గమనించండి. మీ బుర్రని ఏదో ఒక ఆక్యుపై చేయాలి అంతే కదా, మీ మైండ్ ఖాళీగా ఉండలేదు, ఏమి చేయకుండా కూర్చోండి అంటే మీరు చేయలేరు. ప్రకృతిని చూడండి, ఆ నెమలిని చూడండి, అలా చూస్తూ ఉండండి, అన్ని పటాపచ్చలైపోతాయి. ఇక్కడతో ఆపాము మాస్టర్స్. లాస్ట్ వీకెండ్ మీకు గుర్తుండే ఉంటుంది, ఈరోజు ఆనంద కర్ణేష్ గారు అక్కడి నుంచి అడిగిన ప్రశ్న, అయితే సరే అమ్మ మాలో ఉన్న స్త్రీత్వం పురుషత్వం గురించి మాకు ఇంతసేపు నువ్వు చెప్పేశావు, ఇప్పుడు మీ గురించి మాకు వినాలని ఉంది. మీ లోకాల్లో అంటే ఆ దివ్య లోకాల్లో అక్కడ కూడా ఈ పురుషత్వం స్త్రీత్వం ఇలా వేరువేరుగా ద్వంద్వాలు ఉంటాయా అమ్మా అని అడుగుతున్నాడు. ఈయనకి ఎంతసేపు మనలంటాడే, మనకి మన లోకంలో ఏమవుతుందో అక్కర్లేదు. ఎప్పుడు మాస్టర్స్ మనం మనుషులకి కాస్త స్పిరిచువాలిటీలో ఇలా కాలు పెట్టంగానే కాంతి లోకాల్లో ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఈ కుతూహలం వస్తుంది, మంచిదే. ఈ కుతూహలంతోనైనా మనం చదువుతాం, నేర్చుకుంటాం, అడుగుతాం. ఏ కుతూహలం లేనివాడు ఎక్కడికి పోడు మాస్టర్స్. నేను తిన్న రెండు ముద్దలు చాలు నాకు, నేను పడుకుంటే చాలు నా కంచెం మంచం సరిపోతుంది. వాడు ఏం నేర్చుకోడు మాస్టర్స్. ఏదైనా నేర్చుకోవాలంటే కుతూహలం కావాలి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచాలు అడుగు పెట్టగానే కళ్ళు ఇంకా మనం కళ్ళు మోయాం అప్పుడే లోకాలు కనిపిస్తున్నాయా అని చెక్ చేసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనందరికీ కుతూహలం, ఈ ప్రపంచం చూసేసాం చాలే, చూసి చూసి విసిగిపోయాము. ఆ స్టేజ్ లోనే ఆధ్యాత్మికతలో అడుగు పెడతాం. అంటే ఎన్నెన్నో జన్మలు ఎత్తేసాం, ఈ కంచెం మంచం కంచెం అనుకొని ఎన్నో జన్మలు గడిపేశాం. ఇంకా ఇప్పుడు మనకి తెలుసు, చాలు బాబు ఇది చూసాం కదా చాలు, ఇంకా వేరే ఏవి ఉన్నాయా లోకాలు, మాకింత పిసర చూపించండి. ఆనంద కరుణేష్ గారికి నిజంగా ప్రశ్నలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మన కోసం ఈ పుస్తకం మన చేతిలో పడుతుందని ఆయనకి తెలుసు కదా. మన కోసం ఆయన మన ప్రశ్నలు మన గుండెల్లో తరిచి తరిచి చూసి బయటికి లాగుతాడు. నాకైతే ఉంది మాస్టర్స్, మీకు ఎవరికి ఆ క్వశ్చన్ లేకపోయినా కరెక్టే, ఈ లోకంలో ఈ ద్వంద్వత్వం చూస్తున్నాం, ఆ లోకాల్లో ఆ దివ్య లోకాల్లో ఎలా ఉంటుంది అని అడిగాడు ఆయన ఫైనలీ. అమ్మ చెప్తోంది, అయితే అమ్మ అంటోంది ఈ ద్వంద్వత్వం అన్న కాన్సెప్ట్ ఉందే మీ లోకంలో, అంటే మన భౌతిక లోకంలో పురుషాధిక్యత సమాజంలో. అమ్మ చాలా జాగ్రత్తగా పదాలు వాడుతుంది. ఈ భౌతిక లోకంలో పురుషాధిక్యత సమాజంలో ఈ ద్వంద్వత్వాన్ని మొత్తం అసలు దాని అర్థాన్నే పాడు చేసేసారు. పాడు చేశారంటే వికృతం చేసేసారు. ఏది ఎలా ఉండాలో అలా లేదు. మనుషులు ఏం చేశారంటే తనదాకే కాదు, తనకు ఏ అండర్స్టాండింగ్ ఉందో తనకున్న భావన ప్రకారం ఆ ఏంజల్స్ అంటే ఆ దివ్యాత్మలకు కూడా తన భావనలు రుద్దేశారు. అదే కదా మ్యామ్ మాస్టర్స్ మనం చేస్తాం, మనకి ఏవైనా నమ్మకాలు ఉంటే అది మనతో పోవు, మనకి పక్కనున్న వాళ్ళకి వెనకున్న వాళ్ళకి అవత పక్కింటి వాళ్ళకి వాళ్ళ మీద కూడా రుద్దుతాం మనం. ఎందుకు, అది మన నమ్మక వ్యవస్థ. సో అమ్మ చెప్తోంది మీ నమ్మక వ్యవస్థలు మీ తాకే కాదు, ఈ దేవతల లోకాల్లో కూడా అంటే కాంతి లోకాల్లో కూడా మీరు రుద్దేశారు. రుద్దేశారు అంటే వాళ్ళు మారలేదు, మీ మీ అండర్స్టాండింగ్ మారింది అని అమ్మ గట్టిగా నవ్విందంట. ఎంత బాగా రాశాడో ఆయన ఇక్కడ, అమ్మ పక్కపక్క నవ్వింది అని. అమ్మ పక్కపక్క నవ్వితే ఎలా ఉంటుందో మాస్టర్స్, ఎంత అద్భుతం చూడండి. ఆయన అమ్మ పక్కపక్క నవ్వింది అని చెప్తున్నాడు. అసలు ఒక్కసారి కళ్ళు మూసుకొని అది ఊహించుకుంటేనే చాలు మాస్టర్స్, ఆ దివ్యాత్మతో మనం కనెక్ట్ అయిపోతాం. ఆ తల్లి చిరుమందహాసంతో చూసింది అంటేనే గుండెలో నుంచి ఆనందం వస్తుంది. ఆ దివ్యాత్మల ప్రెజెన్స్, వాళ్ళ ఎరుక, వాళ్ళ ప్రెజెన్స్ అలా ఉంటుంది మాస్టర్స్. ఆ దివ్యాత్మలు ఎక్కడుంటే అక్కడే ఆనందం వెళ్ళి విరుస్తుంది మాస్టర్స్. ఆయన ఎంత చక్కగా చెప్పాడో, అమ్మ పక్కపక్క నవ్విందట మన నమ్మక వ్యవస్థ చూసి. అయితే చెప్తూ ఈ పురుషాధిక్యత సమాజం ఏదైతే మనం ఉన్నామో వాటి పరిస్థితులు ఏం చేస్తాయంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవాళిని ఎనర్జీస్ పట్టిపోకుండా
అది కనుక పురుషత్వం ఎనర్జీ అయితే అది ఖచ్చితంగా పురుషులే, స్త్రీత్వం ఎనర్జీ అంటే అది ఖచ్చితంగా స్త్రీలే అని చెప్పేసి అలా రెండు భాగాలుగా విభజించేసుకున్నారట. ఎవరు? పురుషాధిక్యత సమాజంలో ఉన్న మానవాళి. కానీ అది నిజం కాదు అని అమ్మ చెప్తోంది. ఆ అన్ని అన్ని జీవులలాగా, అన్ని జీవులంటే ఒక కనపడే జీవులే కాదు, మనం ఒక్కడమే జీవులు కాదు, లేకపోతే జీవులంటే పశు పక్షులు మనుషులు ఇదే కాదు. జీవులు అంటే ఇక్కడ అమ్మ ఏమంటుందంటే అన్ని రకాల జీవులు, దృశ్య జీవులు అదృశ్య జీవులు అంటే అన్ని కాంతి లోకాలన్నీ కలిపి మాట్లాడుతూ అన్ని అన్ని లోకాల్లో ఉన్న అన్ని సమస్త జీవులతో గురించి మాట్లాడుతూ ఇప్పుడు దివ్యాత్మల గురించి కదా ప్రశ్న. అయితే ఆ దివ్యాత్మలకు కూడా స్త్రీ పురుషత్వం రెండిటితో సంబంధించిన భావాలు ఉంటాయట. అమ్మ జాగ్రత్తగా చెప్తోంది, భావాలు అంటే పురుషత్వానికి సంబంధించిన క్వాలిటీస్. మనం మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్, ఈ పురుషత్వానికి సంబంధించిన క్వాలిటీలు ఎలా ఉంటాయి, స్త్రీత్వానికి సంబంధించిన క్వాలిటీస్ ఎలా ఉంటాయి. మనం ఫస్ట్ స్టార్ట్ చేయగానే దివ్య పురుషత్వం దివ్య స్త్రీత్వం గురించి అన్ని చెప్పారు కదా. దివ్యాత్మలకి రెండు ఉంటాయట, ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయట. వాళ్ళు సమయానుసారం వాళ్ళు ఎన్నుకుంటారట తనని ఎలా వ్యక్తపరుచుకోవాలో అని. ఒక్కొక్కసారి పురుషులుగా వ్యక్తపరుచుకుంటారట తన్ని తాను, ఇంకొకసారి స్త్రీలుగా వ్యక్తపరుచుకుంటారట, ఇంకొకసారి ఉభయలైంగిక జీవుల్లాగా కూడా వాళ్ళు తనని తాను వ్యక్తపరుచుకుంటారట. ఇది మాస్టర్స్ మెయిన్. అంటే అమ్మ ఏం చెప్తోందంటే వాళ్ళలో స్త్రీత్వం పురుషత్వం గుణాలు అన్ని అన్ని దివ్యాత్మల్లో ఉంటాయి. వాళ్ళు ఇష్టం, ఆ సమయానుసారం సమయానుకూలం ఆ సమయంలో ఏం డిమాండ్ చేస్తుందో దాని ప్రకారం వాళ్ళ రూపాలు వాళ్ళు మార్చుకుంటారు. అక్కడ ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అంటే స్త్రీ రూపంలో ప్రత్యక్షతారు. అంత మాత్రాన వాళ్ళు స్త్రీలు కారు, దివ్యాత్మల్లో స్త్రీలు పురుషులు అనేది వేరు వేరు లేదని చెప్తోంది అమ్మ, ఇంకా చాలా వివరంగా చెప్పింది. సో అదే కాదు, ఒక్కొక్కసారి ఉభయ లైంగిక జీవుల్లాగా కూడా ప్రత్యక్షం కాగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం ఇవన్నీ ఎప్పుడెప్పుడైతే ఎలాగైతే ఈ ప్రపంచము పురుషాధిక్యత సమాజంగా క్రమక్రమంగా మారటం మొదలైందో మన మానవాళి ఏం చేసిందంటేట, ఆ దివ్యాత్మలు ఏంజల్స్, ఏంజల్స్ అని అవధూతలు అనుకోండి, మనం ఏంజల్స్ ఇంగ్లీష్ పదాన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు మాస్టర్స్, అవధూతలనే చెప్పుకుందాం మనం, ఆ స్త్రీ అవధూతలని పురుష అవధూతల కింద మార్చేసిందిట. అంటే ఏంటి మాస్టర్స్, ఇదే మనకి కొత్త కాదు కదా. మనం సీతాయన టైం నుంచి మనం వింటున్నాం, ఆఖరికి ఈ పుస్తకం బిగినింగ్ లో కూడా అమ్మ చెప్పింది, ఎక్కడైనా స్త్రీలు గొప్ప పనులు చేస్తే దాన్ని మరుగున పెట్టేసి అక్కడున్న వాళ్ళ పురాణాల్లో పురుషాధిక్యత సమాజం ప్రకారమే ఆ పురుషులకే గొప్పతనం చూపిస్తున్నట్లే ఇక్కడ మనుషులు తాకే కాదు ఆ అవధూతులు కూడా నిజంగా స్త్రీ రూపంలో ప్రత్యక్షమైన అవధూతుల్ని కూడా వీళ్ళు పురుష అవధూతల కింద మార్చేశారట పురాణాలు వచ్చేటప్పటికి అని అమ్మ ఉదాహరణ ఏం చెప్తుందంటే గేబ్రియల్. ఇక్కడ ఇది ఇది మాస్టర్స్ అద్భుతం. మనం మన పురాణాలు మనకి తెలుసు, ఈ పుస్తకం ద్వారా మనం ఈ ప్రపంచంలో మిగతా నమ్మక వ్యవస్థలు ఏమున్నాయో మిగతా వాళ్ళ నమ్మకాలు ఏమన్నా అన్ని గురించి మనకి అమ్మ చూడండి ఎంత కొంచెం ఎంత జ్ఞానం ఇస్తోందో. ఎప్పుడు మాస్టర్స్ జ్ఞానం అంటే సమంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి. ఒక పక్కనే మనం నేర్చుకుంటూ ఉంటే మనకి ప్రపంచంలో ఏం జరుగుతోందో వాళ్ళ నమ్మకాలు ఏంటి వాళ్ళ కథలు ఏంటో కూడా తెలియాలి కదా. అందుకనే అమ్మ ఈ పాశ్చాత్య వాళ్ళది కూడా పురాణాల గురించి కూడా చెప్తూ గేబ్రియల్ అన్న అవధూత ఏంజల్లు అసలు నిజానికి ఒక స్త్రీ అవధూత కిందే వ్యక్తపరుచుకుండే వాళ్ళట, కానీ ఇప్పుడు మాత్రం గేబ్రియల్ అంటే పురుషుడు కిందే రాస్తున్నారు అన్ని చోట్ల. అలాగే యూరియల్ అన్న ఇంకో దేవదూత అవధూత ఏం వాళ్ళు కూడా స్త్రీ రూపంలోనే వ్యక్తపరిచేవాళ్ళు, కానీ వాళ్ళ పురాణాల్లో వీళ్ళిద్దరినీ పురుషులుగానే రాస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకు అమ్మ వీళ్ళిద్దరి గురించి చెప్పిందంటే ఎన్నో ఛానలింగ్ మెటీరియల్స్ లో ఎన్నో పుస్తకాల్లో మాస్టర్స్ ఆర్కేంజల్ గేబ్రియల్, ఆర్కేంజల్ మైకేల్ గురించి, ఆర్కేంజల్ గేబ్రియల్ గురించి చాలా విపులంగా చెప్పటం జరిగింది మాస్టర్స్. అందుకనే అమ్మ ఎవరి గురించో చెప్తే రిలేట్ చేసుకోలేవని బాగా ఈ మనకి కథల్లో పుస్తకాల్లో చెప్పిన పేర్లే తీసుకొని పర్టికులర్ గా చెప్తోంది. ఓకే, సో గేబ్రియల్ యూరియల్ అన్న ఈ ఇద్దరు అవధూతలు దేవదూతలు
వాళ్ళు వ్యక్తపరచటం అంతా స్త్రీ రూపంలోనే మనకి వచ్చారు, కానీ పురుషాధిక్యత సమాజంలో దాన్ని పురుషుల కింద మార్చేశారు. అయితే వెంటనే ఈయన అడిగారు, ఆర్కేంజల్ మైకల్ గురించి ఏంటమ్మా అని. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆర్కేంజల్ మైకల్ ని చాలా పెద్ద దేవదూత లాగా ఏంజల్ గా గుర్తిస్తారు. సో ఆర్కేంజల్ మైకల్ ఏమిటి అంటే, ఆర్కేంజల్ మైకల్ మాత్రం ఆయన పురుషుడుగానే వ్యక్తపరిచాడు, అక్కడేం మార్చటం జరగలేదు. అలాగే రఫేల్ అన్న అవధూత కూడా పురుషుడుగానే వ్యక్తపరచడం జరిగింది. ఇంకొక పేరు కూడా చెప్పిందమ్మ, జోవియల్ అన్న పేర్లు. మాస్టర్స్ పేర్లు గుర్తుంచుకోకర్లేదు, కానీ ఎప్పుడైనా ఈ మాట వచ్చినప్పుడు మనకి ఇది విన్నాము అన్నట్టేనా తెలియాలి కదా. సో అప్పుడు ఆయన ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్న, ఈ ఓకే మేము ఇప్పుడు ఏంజల్స్ ఏంజల్ లోకాల గురించి అడిగాను, ఇప్పుడు నాకు ఇంకా నా ప్రశ్న తీరలేదు. ఓకే ఏంజల్స్ లోకం గురించి నువ్వు చెప్పావమ్మా, కానీ ఇంకా చాలా లోకాలు ఉన్నాయి కదా, ఒక ఏంజల్ ఉండే లోకాలు ఒకటే కాదు కదా, మరి మిగతా లోకాల సంగతి ఏమిటి? అక్కడ అలా ఇలా మాలాగే పురుషులు స్త్రీలు అలా ద్వంద్వత్వంతో బతుకుతున్నారా? నేను ఏంజల్స్ గురించి అడిగితే నువ్వు కాదు అలా వాళ్ళు బతకట్లేదు అన్నావు, మరి మిగతా లోకాల సంగతి ఏంటి? అక్కడతో ఆపకుండా, ఉదాహరణకి మీ దివ్య లోకాల్లో మీ దివ్యాత్మలు, ఇప్పుడు ఖచ్చితంగా డివైన్ బీయింగ్స్ అన్న పదం వాడుతున్నారు ఈయన, ఈ ద్వంద్వత్వము మీ దివ్యాత్మలు అంటే, దివ్యాత్మలు అంటే మళ్ళా అమ్మ సరిగ్గా చెప్పదేమో అనని, దేవి దైవతలు ఇవందరూ ఉంటారు కదమ్మా మీ దివ్యాత్మలు ఉండే చోట, వాళ్ళ సంగతి ఏంటి? అక్కడ కూడా పురుషులు స్త్రీలు అని వేరువేరుగా ఉంటారా దేవీ దేవతల్లో, లేకపోతే మేము తప్పుగా అర్థం చేసుకుంటున్నామా అంటే, అమ్మ చెప్తోంది ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ఆత్మ ఒక లెవెల్కి చేరిపోతుందో, ఎలాంటి లెవెల్కి అంటే అమ్మ పర్ఫెక్షన్ అన్న వాడుతోంది. పర్ఫెక్షన్ అంటే ఇంకా అక్కడి నుంచి మారటానికి ఏమీ లేదన్నమాట. ఎప్పుడైనా మాస్టర్స్ మనం పర్ఫెక్ట్ గా ఉన్నాము అని ఎవడైనా మనకి సర్టిఫై చేశాడు అనుకోండి, అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకేం చేయటానికి ఏమీ లేదు. సో ఎప్పుడైనా ఆత్మ పర్ఫెక్షన్ కి చేరితే, అంటే మళ్ళా పర్ఫెక్షన్ అన్న పదానికి ఎంత బాగా అమ్మ చెప్తోందో, ఆ పర్ఫెక్షన్ అంటే ఏమిటంటేట, ఈ ద్వంద్వత్వం మొదలయ్యే ముందు ఎలా ఉండేది, లేకపోతే ఆత్మస్థితి ద్వంద్వత్వానికి ద్వంద్వత్వంలో ఎంటర్ అయ్యే ముందు ఏ స్థితిలో ఉండేది, ఆ స్థితి కనుగొన్నవాడు పర్ఫెక్షన్ అని చెప్తోందమ్మ. మాస్టర్స్ ఇది చాలా చాలా బాగా ఉంది. ఈ ఏంటి మాస్టర్స్ ఈ ప్రయాణం, మనం చేస్తున్న ప్రయాణం చెప్పండి. ఈ ఎదురుగుండా మనం అందరం విభజనలోనే ఉన్నాం, అందరం వేరువేరుగానే కనపడుతున్నాం. దీన్నే ఇండివిజువలైజేషన్ అంటారు, అంటే నేను నువ్వు పక్కింటావిడ సపరేటు, ఇవంతా విభజన అంటే సెపరేట్ గా ఇండివిజువల్ గా కనిపిస్తున్నాం. మనందరికీ తెలుసు, మనం ఇవంతా ఎన్నో రకాలుగా విన్నాం, మనం అందరం ఆ ఏకత్వంలో నుంచి వచ్చాము అని. ఒక 20 ఏళ్ల క్రిందట మనకి ఇది తట్టి కూడా ఉండదు మాస్టర్స్. క్రమక్రమంగా మన పురోగమనం చెందుతున్న కొద్దీ, ఫస్ట్ ఒకసారి వింటాము, రెండోసారి వింటాము, మూడోసారి వినేటప్పటికి కుతూహలం వస్తుంది, ఇంకాస్త తెలుసుకోవాలనిపిస్తుంది. తర్వాత ఈ ద్వంద్వత్వంలో ఈ విభజనలో ఉన్నవాళ్ళం, ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళమో విన్నాం, కానీ అది ఎలా ఉంటుందో అనేది ఎక్స్పీరియన్స్ కూడా అవ్వాలి అన్న కోరిక కలుగుతుంది. అందుకనే కదా మాస్టర్స్ మనం ఇన్ని గంటలు ధ్యానావస్థలో ఉన్నాం, ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఈ మనస్సుకి అతీతంగా వెళితే కానీ ఆ మనం ఏ స్థితి నుంచి వచ్చామో దానికి కనెక్ట్ అవ్వలేము అని మనకి తెలిసిపోయింది. ఇదే పర్ఫెక్షన్ మాస్టర్స్. ఎప్పుడైతే ఒక జీవి ఈ ద్వంద్వత్వంలో నుంచి దీనికి వచ్చే ముందు స్థితి ఏమిటో అది కనుగొంటాడో, అప్పుడు ఆ జీవి పర్ఫెక్షన్ లో చేరినట్టంట. అప్పుడు ఆ జీవి తన ప్రవృత్తి తన నేచరు ఏమని తెలుసుకుంటాడంటే, నేను స్త్రీని గాను పురుషుణ్ణి గాను, ఎలాంటి స్థితి అంటే నేను ఎక్కడ ఈ పురుషత్వం స్త్రీత్వం సమపాళులో ఉందో నేను అది అని కనుగొంటాడట. ఎందుకంటే మాస్టర్స్ ఇది మన అందుకే మాస్టర్స్ మనకి ఇంత టైం పట్టింది ఈ పుస్తకం రావటానికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇదే కష్టం కాదు, నేను చెప్తోంది అర్థం చేసుకోవటం. చిన్న ముక్క
ఆ స్థితికి చేరుకున్న వాడికి నేను స్త్రీని కాను పురుషుణ్ణి కాను రెండు సమ పాలనలో ఉన్న స్థితి ఇది అని. ఎవరికి డౌట్ లేదు మాస్టర్స్, ఎందుకంటే ఆ ఏకత్వంలో అన్ని సమపాళంలోనే ఉంటాయి. ఆ విషయం మనకి ఎంతో బాగా అర్థమైపోయింది. ఇదే 10 ఏళ్ల క్రిందట ఈ పుస్తకం తెచ్చి మన ముందు పెడితే మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండవు మాస్టర్స్. అందుకనే ఈ పుస్తకం ఈ టైంలో వచ్చింది. ఏ టైంలో ఏది రావాలో మనము, నేను ఒక అఫర్మేషన్ నేను వాట్సాప్ గ్రూప్ లో 2 నెలల క్రితం పెట్టాను. తర్వాత అది ఎంత అద్భుతమైన అఫర్మేషన్ అంటే, నాకు ఏది తెలియాలో అది తెలుస్తూనే ఉంటుంది, దానికి నేనేం కష్టపడక్కర్లేదు. అంటే ఏంటి, నా సమయం వచ్చినప్పుడు నాకు ఏది తెలియాలో అది తెలుస్తుంది, దానికి నేను పాకులాడక్కర్లేదు. రోజు దేవుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ నాకు ఇది తెలియాలి అక్కర్లేదు మాస్టర్స్. నువ్వు పురోగమనంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో ఆ ఇన్ఫర్మేషన్ తో నువ్వు ఆటోమేటిక్ గా రెజొనేట్ అవుతావు. అంటే ఏంటి, అన్ని సమాచారాలు అన్ని స్థాయిలో ఉండే సమాచారాలు ఎల్లప్పుడూ ఈ విశ్వంలో ఉన్నాయి మాస్టర్స్. కాకపోతే మనకు అన్ని అర్థం కావు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఏ పౌనపున్యంలో ఉంటామో అదే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాము. కానీ ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో ఇది ఇంతకు ముందు లేదే, ఇది ఎలా వచ్చింది అంటే అది ఎలా రాలేదు, మనం ఎలా ఈ స్థితికి వచ్చామో అది ఆలోచించాలి మాస్టర్స్. మన భాషలో మనం ఏమనుకుంటాం అంటే, అయ్యో ఇది భలే గమ్మత్తుగా మన చేతికి ఇవాళ అందింది కదా. అది మన చేతికి ఇవాళ అందలేదు మాస్టర్స్, మనమే దాని చేతికి ఇవాళ అందాం. అది రివర్స్ అన్నమాట. అంటే మన స్థితి ప్రతిరోజు మారుతోంది. మనం ఉన్న స్థితి ప్రకారం ఆ విశ్వంలో ఉన్న సమాచారం మనతో కనెక్ట్ అవుతుంది. ఈ తల్లి పుస్తకం ఈ రూపంలో మనకి ఇప్పుడు దొరకటం ఎందుకు జరిగిందంటే, మనం ఈ స్టేజ్కి రావటం ఇప్పుడు జరిగింది కాబట్టి ఇందులో ఉన్నవన్నీ మనకి ఎంత సర్వసామాన్యమైన విషయాల్లాగా అర్థమైపోతున్నాయి మాస్టర్స్. ఇదే మనకి టెస్ట్ చేయాలంటే ఈ పుస్తకం తీసుకెళ్ళి ఎవరికైనా, మీరు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఏమైనా ఆపి, నాయన ఈ చాప్టర్ 6 2 లైన్లు నాకు చదివి చెప్పు అంటే జుత్తు పీక్కుంటాడు. ఎందుకంటే మాస్టర్స్ ఈ లెవెల్లో ఉండాలి అంటే, అంటే నేను మనం చాలా గొప్పవాళ్ళం అందరూ తీసిపారేసిన వాళ్ళని అనట్లేదు. నేను ఏమంటున్నానంటే, ఈ సమాచారం ఇంత సులువుగా మనకి ఎందుకు అందుతోంది అంటే, ఈ ప్లాట్ఫామ్ లో ఈ విజ్డమ్ షేరింగ్ తో కనెక్ట్ అయిన ప్రతి ఆత్మ ఈ స్థాయిలో ఉంది మాస్టర్స్. అందుకే ఇంత సర్వసామాన్యమైన విషయంలాగా అర్థమవుతుంది. ఏదైతే సర్వసామాన్యమైన విషయం కాదో అది మనకి ఈ రోజు సర్వసామాన్యమైన విషయంలాగా అర్థమవుతోంది. ఇలాగే ఉంటుంది మాస్టర్స్ పురోగమనం. ఇంకాస్త ముందుకెళ్తాం కదా, ఆ రోజు మనకి టైం అండ్ స్పేస్ గురించి ఎవరైనా చెప్తారు కదా. మనం ఈ రోజు జుత్తు పీక్కుంటున్నాం, టైం లేదు, సమయం అనేది లేనే లేదుట. నిన్న లేదు, ఇవాళ లేదు, రేపు లేదుట, స్పేస్ అంతకంటే లేదుట. సమయమే లేకపోతే స్పేస్ ఉండదు. అదెలా, ఎందుకంటే సమయం ఉన్నప్పుడే దాని మధ్యలో ఉండేది స్థలం మాస్టర్స్. సమయం రెండు కలిసిపోతే ఇంకా దాని మధ్యలో ఏం లేదు, స్థలం ఉండదు. సో సైన్స్ కూడా నిర్ధారించింది ఒకటే, సమయం ఉన్నంతసేపే దాని మధ్యలో స్థలం ఉంటుంది. టైం ఉంటేనే స్పేస్. ఆ టైం రెండు పాయింట్లు కలిసిపోతే దాని లోపల ఉన్న స్పేస్ 0. అర్థం కాదు మనకి, ఎట్లా సాధ్యం బాబు ఇది అని. సాధ్యం అవుతుంది మాస్టర్స్. ఇదే మార్గంలో మనం కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే అది కూడా మనం ఇలాగే ఎంతో సర్వసామాన్యమైన విషయం లాగా మనం చెప్పుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఇదే ఇదే పురోగమనం, ఇదే పర్ఫెక్షన్ అంటే. దాన్నే అమ్మ ఎంత చక్కగా మనకి వివరిస్తోందో. సో ఏ ఏ జీవి అయితే ఆ స్థితికి చేరుతుందో, ఏ స్థితికి, ఈ విభజనకు ముందు, ఈ ద్వంద్వత్వానికి ముందు ఏకత్వం ఉన్న స్థితి ఎవరైతే కనుగొనగలడో, అంటే దానికి కనెక్ట్ అవ్వగలడో, అలాంటి జీవి, అలాంటి ప్రాణి తనలోని ప్రవృత్తిని సరిగ్గా అర్థం చేసుకొని పురుష స్త్రీత్వం అనేది సమపాళంలో ఉన్నట్టు కరెక్ట్ గా గమనిస్తాడు. ఆ గుర్తు రానంత వరకు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోతే అర్థం వచ్చేస్తే అన్ని కరెక్ట్ గా ఉంటుంది. కానీ అంతవరకు ఏమిటి అంటే, అంతవరకు ఈ ప్రయాణంలో ఈ విభజన తప్పదు అని చెప్తూ అదే ఆత్మ ఒక్క గొప్పతనం అని చెప్తోంది అమ్మ. ఎంత బాగా చెప్తుందో, ఆ స్థితికి చేరిపోలేదని బాధపడద్దు, ఇది ఈ ఆత్మ గొప్పతనం. అంటే గొప్పతనం ఇందులో ఏంటి, మన ప్రయాణమే గొప్ప మాస్టర్స్. ఏవి తెలియదు అనుకున్న వాడు ఏమి తక్కువ కాదు. ఓహో మాకు అర్థమైపోయింది అని మనకేం కొమ్ములు మొలవలేదు. ఈ ప్రయాణమే అద్భుతమైన ప్రయాణం అంటోంది. ఒక్కొక్క ఆత్మ
యునీక్ యునీక్ అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క ఆత్మ ప్రయాణం. సో ఆ స్థితికి చేరలేదు అని ఏ బాధ అక్కర్లేదు. కాకపోతే ఆ స్థితికి చేరే తాక ఈ సమతుల్యం ఈ సమ ఈ బ్యాలెన్స్ అనేది ఉండదు. బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అంటే ఆ బ్యాలెన్స్ కనపడదు. అదే ఈ ఆత్మ ఒక్క గొప్పతనం. దాని వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే స్త్రీత్వం పురుషత్వం సమపాళంలో కనపడదో దాని వలన ఎన్నెన్నో రకాల రిజల్ట్స్ కనిపిస్తాయి అంట మనకి మన జీవితంలో. మనకి ఈ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది వేరు వేరు రూపంగా కనిపిస్తుందంట. అయితే దీని వలన ఇది ఆత్మని ఎలాంటి స్థితికి తీసుకొస్తుందంటే నాన్ ఆండ్రోజెనస్ స్టేట్ అని చెప్తుంది. అది గమ్మత్తుగా చెప్పింది. ఆండ్రోజెనస్ స్టేట్ అంటే ఉభయ లైంగిక స్థితి మాస్టర్స్, అంటే రెండు లింగాలు సమపాళంలో ఉండటం ఉభయ లైంగిక స్థితి. నాన్ అనేది ముందు పదం పెట్టారంటే అది కాదు అని, అంటే ఆ ఉభయ లైంగిక స్థితి అనేది మన అర్థంలోకి రాదు, అది మనకు అర్థం కాదు అని. కానీ మాస్టర్స్ ఎన్నో పుస్తకాల్లో, ఒక పుస్తకం కాదు మాస్టర్స్, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. జూడీ సటోరీ బుక్స్ మనం చదువుతూ ఉంటే ఆవిడ మళ్ళా నేను ఆ నక్షత్ర మిత్రులే అనుకుంటాను జూడీ సటోరీ బుక్ అందులో అద్భుతంగా చెప్తుంది ఆవిడ. ఒక లోకంలోకి వెళ్తే అక్కడ పురుషులు స్త్రీలు వేరువేరుగా ఉండారట, రెండు ఒకే మనిషిలో ఉంటారట. సో అది చాలా గమ్మత్తుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాస్టర్స్. నాకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే తప్పకుండా ఒక క్లాస్ తీసుకొని ఆ చాప్టర్ నేను మీకు చదివి వినిపిస్తాను. అసలు అది చదువుతున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకు గమ్మత్తుగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది మాస్టర్స్. సో అమ్మ ఇలాంటివి చమత్కారంగా మనకి ఎన్ని ఎన్ని పరిస్థితులు చెప్తుందో. అయితే ఎందుకు ఇలా ఉంటుందిట, ఈ ఉభయ లైంగిక స్థితి మనకి ఎందుకు అర్థం కాదుట? ఎందుకంటే ఆ సమపాళం లేని స్థితిలో మనం ఉంటేనే ఆ సమపాళం స్థితి ఏమిటో మనకు అర్థం అవుతుంది మాస్టర్స్. ఈ విషయం అయితే నేను వివరంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎప్పుడు నేను ఇదే చెప్తాను. మనం ఏమిటో తెలుసుకోవాలంటే మనం ఏమిటి కాదో ముందు అది మనం అర్థం చేసుకోవాలి. సో మనలో అన్ని సమపాళ్య సమతుల్యంలో ఉన్నాయంటే మన సమతుల్యంలో లేనప్పుడు ఎలా ఉంటే అది మనం అనుభవిస్తే అన్ని సమతుల్యంలో ఎలా ఉన్నాయో అప్పుడు మనకి కంపారిజన్ కి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అదే చెప్తాను కదా మాస్టర్స్, పొడుగ్గా ఉన్నవాడికి పొడుగని ఎలా తెలుస్తుంది, పొట్టిగా ఉన్నవాడిని చూస్తేనే. అలాగే స్త్రీత్వం పురుషత్వం సమపాళంలో ఉండాలి అని అర్థం కావాలంటే ఆ రెండు బ్యాలెన్స్ లో లేనప్పుడే మనకి అది తెలుస్తుంది. అమ్మ కూడా అదే చెప్తోంది. మళ్ళా మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి మాస్టర్స్, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నవి కూడా అవే. ఎంత క్లోజ్ గా ఉన్నాను చూడండి, మనం నేర్చుకుంటున్న మనం వెళ్తున్న దారి మన అవగాహన ఎంత క్లోజ్ గా ఉందో మాస్టర్స్. నాకైతే భలే ఆనందంగా ఉంటుంది ఇలా మనం చెప్పుకుంటున్న పదాలు ఇక్కడ మాటిమాటికి వస్తుంటే అమ్మ మనకి దగ్గరుండి మన చెబులో చెప్తున్నట్టు ఉంటుంది, మీరు కరెక్ట్ మార్గంలోనే వెళుతున్నారు, మీరు చెప్పుకుంటున్నవి డిస్కస్ చేసుకుంటున్నవన్నీ కరెక్టే. ఇది మనకి ఇలా దివ్యాత్మలు మనకి సూచనలు పంపిస్తారు మాస్టర్స్. ఎవరు వచ్చి మనకు కళ్ళ ముందు నిలబడిపోయి కాగితం మీద రాసి మీరు చెప్తోంది కరెక్ట్ అని సంతకం పెట్టి ఇయర్ మాస్టర్స్. మనకి ఎంతసేపు ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఏది, ఎవరైనా చెప్పారా? కాంతి లోకాల నుంచి సందేశాలు ఇలాగే మనకి సాంకేతిక రూపాల్లో వస్తాయి ఎన్నోది. దాన్ని అర్థం ఎలా చేసుకోవాలి అంటే బాగా అలర్ట్ గా ఉండాలి మాస్టర్స్. వస్తున్న ప్రతి సైన్ ప్రతి సంకేతం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు జాగ్రత్తగా గమనిస్తాం, ఎప్పుడైతే చెత్త పారేస్తామో ఈ బుర్రలో నుంచి, ఈ బుర్ర ఖాళీగా ఉంటే బయట నుంచి వస్తున్న మెసేజెస్ మనకి క్లియర్ గా ఉంటాయి. ఈ రోజు నాకు అమ్మ చెవులో దగ్గర కూర్చొని చెప్తున్నట్టే ఉంది మీరు వెళ్తోంది సరైన మార్గం అని. ఎందుకు, మనం కూడా ఈ చదివేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఎక్కడెక్కడ మనకి మెసేజెస్ వస్తాయో అది ఇక్కడ వస్తాయి మాస్టర్స్, హృదయంలో వస్తాయి. ఇక్కడ ఏమీ రావు, ఇక్కడ కన్ఫ్యూజనే. ఇక్కడ వస్తాయి మనసుకి ఎంతో హాయిగాను, మనసుకి తగిలే సూచనలు వచ్చినప్పుడు అవి చాలా కేర్ఫుల్ గా మనం వినాలి మాస్టర్స్. లేకపోతే మనం ఎప్పుడు ప్రశ్నలే అడుగుతూ ఉండిపోతాం. ఆనంద్ కరణేష్ గారు, మీకే అమ్మ ఎందుకు కనిపించింది, మాకెందుకు కనపడలేదు, ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఇవే క్వశ్చన్లు. మీకే ఎందుకు అమ్మ ఛానలింగ్ చేసింది, మేము ఇంతమంది ఉన్నాం కదా, రోజు రెండు పూట్ల అగరత్తులు వెలిగిస్తున్నాం, మాకెందుకు రాలేదు అని. ఆయన ఎప్పుడు ఒకటే అంట చెప్తున్నాడు, నేను ఇదే అడిగాను అమ్మని, అమ్మ చెప్పింది నేను అందరి దగ్గర రెడీగా ఇలా నిలబడి ఉన్నాను, నా మాట ఎవ్వరూ వినట్లేదు అని చెప్తోంది అమ్మ అని. అయితే అక్కడ అమ్మ పొరపాటు కాదు, మన పొరపాటు అనమాట. మన మైండ్ లో ఎంత నింపేసుకున్నామంటే అమ్మ పక్కనొచ్చి నిలబడిందన్న సంగతి కూడా మనకు అర్థం కావట్లేదు, మనం అంత అయోమయం పరిస్థితిలో ఉన్నాం. సో మాస్టర్స్, మళ్ళీ ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే
అమ్మ చెప్తోంది అయితే వెంటనే మీకు ఈ సందేహం వస్తుంది మరి దివ్యాత్మల గురించి కదా మీరు అడుగుతున్నారు అయితే నేను ఉభయ లైంగికమా అని మీకు క్వశ్చన్ రావచ్చు దానికి నేను సమాధానం చెప్తాను అవును కాదు రెండుట మనకి అమ్మ ఏది వెంటనే తెలిసి చెప్పదు రెండు కరెక్ట్ అని చెప్పింది ఎస్ అండ్ నో మళ్ళా తెల్లమొహం వేశాడు ఆయన ఇదేంటి రెండు చెప్పావని అయితే అమ్మ ఏమంటుందంటే ఫస్ట్ ఎస్ చెప్తాను నేను ఉభయ లైంగిక నేచరే నాది ఎందుకు ఎందుకంటే నాలో స్త్రీత్వం పురుషత్వం అన్న ఎనర్జీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉన్నాయి ఇంకా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో లేకుండా ఎలా ఉంటాయి దివ్యాత్మలకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లోనే ఉండాలి కదా మాస్టర్స్ చెప్తూ ఇలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉన్న వాళ్ళ సంగతి తన రూపంలో చెప్తోంది నేను ఒక కొత్త బ్రహ్మాండాన్ని దానికి విత్తనం వేయగలను అంటే సృష్టించగలను సృష్టించగలటమే కాదు దాన్ని పోషించగలను కూడా మాస్టర్స్ విత్తనం వేస్తే సరిపోదు ఓ మొక్క వచ్చింది అనుకోండి దాన్ని పోషించకపోతే అది నాశనం అయిపోతుంది అమ్మ వాడే పదాలు చూడండి ఎందుకు దీంతో పాటు ఈ పదం ఎందుకు వాడింది నేనొక విశ్వాన్ని సృష్టించగలను దాన్ని పోషించగలను అంటే ఏం చెప్తోందంటే ఎవరైతే ఆ సమపాళమైన స్థితిలో చేరుతాడో వాళ్లల్లో సృజనాత్మకత ఉట్టి పడుతూ ఉంటుంది అని మాస్టర్స్ దీని వెనకాతలు ఉన్న గూఢార్థం మనం తెలుసుకోవాలి సృజనాత్మకతకి ముఖ్యంగా ఉండేది మనలోని స్త్రీత్వం అన్న ఎనర్జీ పురుషత్వం అన్న ఎనర్జీ సమపాళంలో తెచ్చుకోవటమే అవేమిటి అని అడిగితే మళ్ళా వెనక్కి వెళ్ళాలి మనకు ఆల్రెడీ ఇవి చెప్పేసుకున్నాం సో అమ్మాయి ఇలా చెప్తోందన్నమాట అయితే పోషించడం కూడా చేయగలను కానీ మరి ఆయన నో అని కూడా చెప్పింది కదా మరి ఎస్ కి చెప్పేసింది ఆన్సర్ నోకి ఏంటంటే కానీ నేనేమి ఎన్నుకున్నానంటే నన్ను నేను స్త్రీగా వ్యక్తపరుచుకోవటం అనేది నా ఎంపిక మరి వెంటనే మనకు మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది మరి లక్ష్మీదేవిని ఎప్పుడు మనం స్త్రీగానే చూసాం కదా మనం విష్ణుమూర్తి లాగా ఎప్పుడు చూడలేదు కదా దానికి ఆన్సర్ ఇది నా ఎంపిక అంటే ఆ దివ్యాత్మల ఎంపిక మనకు ముందే చెప్పారు కదా దివ్యాత్మలు వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాగలరట సో మనల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని ఆవిడ ఎప్పుడు అదే రూపంలో వస్తోంది లేకపోతే ఇంకో రూపంలో వచ్చిందంటే మనం అసలు ఆవిడని పక్కన దోసేసి నీ గురించి కాదు బాబు నేను లక్ష్మీదేవి గురించి చూస్తున్నానని ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామని మనకు అదే రూపంలో మనకి సాక్షాత్కరించటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సో ఆవిడ ఎస్ అండ్ నోకి ఆన్సర్ మనకి వచ్చేసింది చెప్పింది నేను ఒక్కదానే కాను అందరూ దివ్యాత్మలు ఇలాగే ఉన్నారట వాళ్ళకి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారట వాళ్ళు సమతుల్యంగా ఉంటుందట వాళ్ళ స్త్రీ పురుషత్వం అన్న వాళ్ళ రూపాలు ఉభయ లైంగికంగా ఉంటారట అదే కాదు వాళ్ళ ప్రవృత్తి కూడా అంటే పైకి కనిపించడానికే కాదు వాళ్ళ ప్రవృత్తిలో కూడా సమతుల్యం కనిపిస్తుంది మాస్టర్స్ మీకు మళ్ళా ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి ఇదేం సమతుల్యం వస్తుంది అంటే నేను ఈ చాప్టర్ మొదలు పెట్టినప్పుడు ఓ లిస్ట్ చదివాను దివ్యమైన స్త్రీత్వం అంటే ఓ 10 క్వాలిటీలు చెప్పాను అదంతా కూడా సరిపోకపోతే హృదయంతో కనెక్ట్ అయ్యేదని కూడా చెప్పా అలాగే దివ్యమైన పురుషత్వం ఎలా ఉంటుందంటే అమ్మ పెద్ద లిస్ట్ చదివి ఇక్కడి నుంచి వచ్చేవి ఎలా ఉంటుందో మన మైండ్ కి సంబంధం సో నేను రిపీట్ చేయట్లేదు అదంతా మీకు డౌట్ ఉంటే క్రితం ఎపిసోడ్లకు వెళ్ళి వినండి అది కాకపోతే ఇక్కడ ఏం చెప్తోందంటే ఆ గుణాలన్నీ సమతుల్యంలో ఉంటాయి కానీ వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకునేటప్పుడు ఎలాగైతే నేను ఒక స్త్రీగా వ్యక్తపరచుకుంటున్నానో వాళ్ళు కూడా ఒకటి ఎన్నుకుంటున్నారు అప్పుడు ఈయన అడిగారు అయితే అమ్మా నువ్వు స్త్రీగా వ్యక్తపరచటం ఎంపిక చేసుకున్నావు అయితే ఆ శ్రీ మహావిష్ణువు నిన్ను చూసినప్పుడు ఎలా చూస్తాడు స్త్రీగా చూస్తాడా మరి నువ్వు స్త్రీగా వ్యక్తపరచుకుంటున్నావు కదా లేదా స్త్రీ పురుషులు అన్న ఈ తత్వానికి అతీతంగా నిన్ను చూస్తున్నాడా ఎంత ఆ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చనే మాస్టర్స్ ఆ మనకు కూడా వచ్చే క్వశ్చన్లు ఇవే అప్పుడు అమ్మ చెప్తుంది నన్ను సంపూర్ణంగా చూస్తాడు అని అంటే నన్ను సంపూర్ణంగా గ్రహిస్తాడు సంపూర్ణం అంటే ఏంటి అంటే ఈ స్త్రీ పురుష తత్వానికి అతీతం సంపూర్ణమైన తత్వం అలాగే నన్ను గ్రహిస్తారు అని అమ్మ మళ్ళా ఇక్కడ నవ్వుతోంది ఎందుకంటే మనకు కన్ఫ్యూషన్ కదా అదేంటి స్త్రీ అని చెప్పేసి మళ్ళా సంపూర్ణంగా గ్రహిస్తారు అని కానీ ఎవరు గ్రహిస్తోంది అక్కడ చూస్తోంది కూడా ఒక దివ్యాత్మే మాస్టర్స్ మనం కాదు మన గురించి కాదు శ్రీ మహావిష్ణువు అన్న పేరుతో ఉన్న దివ్యాత్మ ఆయనే సమతుల్యంలో ఉన్న స్త్రీ ఎనర్జీ పురుష సమతుల్యంలో ఉన్నప్పుడు ఇంకొక దివ్యాత్మని కూడా సంపూర్ణంగానే చూస్తారు కదా మాస్టర్స్
అని చెప్తూ అలా సంపూర్ణంగా నన్ను గ్రహించినా నన్ను చూసినా నా స్త్రీ రూపానికి, ఎందుకంటే ఇవి చెప్పేసింది కదా నేను స్త్రీ రూపంలోనే వ్యక్తపరచుకుంటున్నాను అని, నా వ్యక్తీకరించిన స్త్రీ రూపం ఏదైతే ఉందో దానికి ఆయన సంపూర్ణంగా తనని తాను సమర్పించుకున్నారు. నా స్త్రీ రూపానికి సమర్పించుకున్న నాలో ఉన్న సమతుల్యమైన భావాన్ని ఆయన నన్ను సంపూర్ణంగా చూస్తున్నారు. నా తత్వాన్ని చూడటం సంపూర్ణంగా చూస్తున్నారు. నేను వ్యక్తపరుస్తున్న నా స్త్రీత్వం ముందు ఆయన సమర్పణ చేస్తున్నారు, అంటే సరెండర్. అయితే ఏమవుతుంది మాస్టర్స్, ఒక ఒక జీవి ఇంకో జీవి, ఒక ఆత్మ ఇంకో ఆత్మకి సమర్పణ చేసింది అంటే ఏమిటి? ఒక శిష్యుడు గురువుకి సమర్పించడం అంటే ఏంటి మాస్టర్? శిష్యుడు గురువుకి ఎలా సమర్పిస్తాడంటే, నేను ఏమీ లేదు నేను నువ్వే అన్నప్పుడే సమర్పణ మాస్టర్స్. అక్కడ ఇద్దరు ఉండరు, ఒక్కళ్ళే. ఎప్పుడైనా సమర్పణ అంటే ఏమిటి మనకు అర్థం కాకపోతే ఇదే మాస్టర్స్. సమర్పణ ఉన్న చోట రెండు ఉండవు మాస్టర్స్, ఒకటే. ఒక శిష్యుడు గురువుకి సమర్పించుకుంటున్నాడు అంటే నాది అంటూ ఏమీ లేదు, నాది అంతా నువ్వే అని చెప్తున్నాడు. అదే సమర్పణ అంటే, నేను ఉదాహరణతో చెప్తున్నాను. ఇక్కడ విష్ణుమూర్తి తనని తాను సమర్పించుకున్నారు అంటే ఏమిటి? అక్కడ విష్ణుమూర్తి మహాలక్ష్మి తత్వం అనేది రెండు వేరు లేదు. ఏముంది మాస్టర్స్? అక్కడ ఏకత్వం, అక్కడ కలయిక కనిపిస్తోంది. ఆ కలయిక గురించి చెప్తోంది. మా కలయిక వలన ఎంత అద్భుతం చూడండి. ఒక పదం నుంచి ఇంకో పదం, ఇంకో పదం నుంచి ఇంకో కాన్సెప్ట్, ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లో అవుతోందో. అక్కడ సమర్పణ జరిగిందిట, ఆ సమర్పణ వలన ఏకత్వం, ఏకత్వం అయిపోయింది. ఆ కలయికతో ఏమవుతోందంటేట, విశ్వాలు హీల్ అయిపోతున్నాయట. మామూలు విశ్వాలు కాదు, విశ్వాల్లో విశ్వాల్లో విశ్వాలు. అంటే మనం ఆ బొమ్మ చూపిస్తుందే దీప్తి మేడం, నో యువర్ డివినిటీలో బొమ్మ లోపల బొమ్మ లోపల బొమ్మ. అలా మనం విశ్వం లోపల విశ్వం, విశ్వం లోపల విశ్వం ఉంది మాస్టర్స్. ఎన్నో సూక్ష్మ లోకాల్లో, ఒకటి లోకాల లోపల ఇంకో ఇంకో లోకం, కనపడని లోకాలు ఎన్నో ఉన్నాయి ఆ బొమ్మ రూపంలోనే. సో అమ్మ చెప్తోంది, ఈ కలయిక వలన ఈ సృష్టిలో విశ్వాలు ఏవైతే ఒకదాంట్ లోపల ఒకటి ఉన్నాయో అన్ని సమస్తం హీల్ అయిపోతున్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చెప్పండి. ఎప్పుడు హీల్ అవుతున్నాయట? ఎప్పుడైతే ఆ పురుష రూపంలో తనని వ్యక్తపరుచుకుంటున్న ఆ శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో వ్యక్తపరుచుకుంటున్న ఈ శ్రీ మహాలక్ష్మి అన్న తత్వానికి ఎప్పుడైతే సమర్పణ జరుగుతోందో, ఆ సమర్పణలో నుంచి వస్తున్న హీలింగ్ టా మాస్టర్స్. ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. అయితే మనకి ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోవాలి మాస్టర్స్, ఇవన్నీ వెనక జరిగిపోయినాయి. నేను మళ్ళా అంటే మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, స్త్రీత్వం అంటే సంపూర్ణతకి ప్రతీకం. ఎందుకంటే స్త్రీత్వం ఎప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళుతుంది మాస్టర్స్. ఇది నేను చాలా సార్లు చెప్పాను, యూనిటీ యూనిఫైస్. స్త్రీత్వం గుణమే అందరినీ ఏకత్వం, అందరినీ కలుపుకుంటూ పోవటం. పురుషత్వం గుణం విభజించుకుంటూ పోవటం. ఇది కరెక్ట్, అది తప్పు కానే కాదు. అది అలా జరగాలి, ఇది ఇలా జరగాలి. సో ఈ స్త్రీత్వంలోకి పురుషత్వం సమర్పణ జరగాలి మాస్టర్స్. ఎందుకంటే విభజించిన చిన్న చిన్నవన్నీ ఏకత్వంలో కలవాల్సిందే. అందుకు మనకి అక్కడ సంకేతం ఆ శ్రీ మహావిష్ణు తత్వము, శ్రీ మహాలక్ష్మి తత్వంలో సమర్పణ ఎందుకు జరుగుతుందంటే ఆ పురుష తత్వం స్త్రీ తత్వంలో కలవాలి. అదే యూనిఫైయింగ్, ఏకత్వానికి దారి అది మాస్టర్స్. అసలు ఆ చెప్పటమే ఎంత అద్భుతంగా ఉందో మాస్టర్స్. చెప్తూ మీ మనుషులు ఇంత దివ్యాత్మల గురించి చెప్పుకుంటూ ఇలాంటి బంధమే, ఎలాంటి బంధం? ఇందాక చెప్పిందే, శ్రీ మహావిష్ణు అన్న తత్వానికి, శ్రీ మహాలక్ష్మి అన్న దివ్యాత్మ తత్వానికి జరిగిన సంబంధం ఏదైతే ఉందో, మీ మానవాళి కూడా అలాంటి సంబంధ బాంధవ్యాలు ఒకళ్ళతో ఒకళ్ళు సృష్టించుకోవచ్చు. మీలో మీరే కాదు, మీరు మాతో కూడా అలాంటి బంధం సృష్టించుకోవచ్చు అంటోంది. ఎంత బాగుంది అంటే, ఇలాంటి బ్రహ్మాండమైన హీలింగ్ మనలో మనం కూడా ఈ సమర్పణతో చేయొచ్చుట. అదే కాదు, మనం ఆ దివ్యాత్మలతో కూడా మాస్టర్స్. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ రోజు క్లాస్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ లైన్ మీద ఆలోచించండి. ఇది ఊరికే కూర్చొని మాట్లాడుకుంటే తత్వం కాదు, సైలెంట్ గా కూర్చొని అసలు ఇది ఏమిటో అర్థం చేసుకోవాల్సిన తత్వం. సో మనకి శ్రీ మహాలక్ష్మి శ్రీ విష్ణు తత్వం తెలిసింది.
ఆ తత్వంలో కలిగిన బంధం వల్ల అవుతున్న హీలింగ్ ఎనర్జీ మా ప్రపంచంలోనే కాదు మానవాళి కూడా సృష్టించగలరు అదే కాదు మానవాళి మా దివ్యాత్మలతో కూడా అలాంటి బంధం సృష్టించుకోగలరు అప్పుడు నేను అడుగుతున్నారు అలా ఎలా చేస్తాం అమ్మా అని అయితే అమ్మ చెప్తుంది చాలా సులువు మీరు ప్రతి ఒక్కరిలో మీ జీవితంలో ఎవరు కనిపిస్తే అందరిలో మీరు దివ్యత్వం చూడటం మొదలు పెట్టండి ఉదాహరణకి ఆనంద కమ్యూనిస్ట్ చెప్తుంది నీకు నేను ఇంత క్రితం చాలా సార్లు ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పాను ఏం ప్రాక్టీస్ చేయమని చెప్పిందిట ఆనంద కర్ణేష్ కి నన్ను ప్రతి స్త్రీలో చూడు అని ప్రతి స్త్రీ నీ జీవితంలో ఎంతమంది స్త్రీలను కలుస్తున్నావు అందరిలో నన్ను చూడు అప్పుడు ఇలా నువ్వు నన్ను ప్రతి ఒక్క స్త్రీలో చూస్తూ ఉండటం అలవాటు చేసుకుంటే నువ్వు ఈ నీ జీవితంలో ఈ మనుషులు ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరిలో సంపూర్ణత్వం చూస్తావుట నీ నమ్మక వ్యవస్థ పక్కకి వెళ్ళిపోతుంది ఆ కనిపిస్తున్న వాళ్ళు స్త్రీలే అన్న భావన ఉండదు కనిపిస్తున్న ప్రతి స్త్రీని నువ్వు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అంటే ఏమిటి ఆ దివ్యత్వం శ్రీ మహాలక్ష్మి అంటే నాలుగు చేతులు కమలం ఇది కాదు మాస్టర్స్ ఇది మనం సంకేతం కింద పెట్టుకున్నాం కానీ ఇప్పుడు మనం దివ్య తత్వం గురించి మాట్లాడుతున్నాం అంటే అక్కడ సంపూర్ణత్వం ఏకత్వం ఆ తత్వం నువ్వు ప్రతి స్త్రీలో చూస్తూ పోతే అప్పుడు నీకు ఆ పూర్ణత్వం ఏమిటో అర్థమైపోతుంది ఆ ప్రతి ఒక్కళ్ళు ఆ దివ్యత్వంతో ఎలా చూడాలో నీకు అర్థమైపోతుంది అంటుంది అమ్మ అయితే ఈయన చెప్తున్నారు అమ్మా కరెక్టే నువ్వు మాకు నాకు అలా చెప్పావు అందుకనే నేను మొదలు పెట్టాను మా మా తండ్రి గారు ఎవరైతే ఇప్పుడు లేరో అంటే ఆయన 2012లో పోయారు ఈ ఆనంద కన్నేష్ గారు చెప్తున్నారు 2012లో ఆయన తండ్రి గారు పోయారట కానీ నేను మా తండ్రిని అలా చూడటం మొదలు పెట్టాను జీవితంలో ఎవరు వస్తే వాళ్ళని శ్రీ మహాలక్ష్మి తత్వంతో నువ్వు చూడమన్నా నేను చూశాను అలా చూసినప్పుడు నాకు ఆయనలో దివ్యమైన స్త్రీ ఎనర్జీ ఫ్లో అవటం కనిపించింది ఆయన బతికుండగా నేను ఎప్పుడు ఆయన్ని అసలు ఆ రూపంలో చూడలేదు కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మాట నాకు చెప్పావో మా తండ్రి గారిని నేను అలా చూడటం మొదలు పెట్టేటప్పటికి ఆ దివ్యమైన స్త్రీత్వం ఎనర్జీ ఆయనలో ఫ్లో అవటం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ అనుభవం తర్వాత నా జీవితంలో వచ్చిన ప్రతి పురుషులు స్త్రీలు ఒకళ్ళే కాదు ప్రతి మనిషిలో నేను ఇదే రూపంతో చూడటం మొదలు పెట్టాను ముఖ్యంగా ఎవరైతే పురుషులు పురుషత్వం ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది అని ఒక్కొక్కసారి మనకి తెలిసిపోతుందే అంటే చాలా డామినేటింగ్ గా అగ్రెసివ్ గా కనిపించిన వాళ్ళు అలాంటి వాళ్ళని నేను మరీ ఉద్దేశపూర్వకంగా ఇలా చూడటం మొదలుపెట్టానమ్మా అలా చేస్తూ ఉండటం వలన నాలో ఏదో మార్పు జరగటం మొదలుపెట్టింది ఈ ప్రతి ఒక్కళ్లతో ఇలా భావనాత్మకంగా చూసిన తర్వాత ఏదో మార్పు జరిగింది అప్పుడు అమ్మ చెప్తోంది నువ్వు ఎప్పుడైతే అందరినీ ఆ దివ్యత్వమైన స్త్రీ రూపంలో చూడటం మొదలుపెట్టావో నీలో ఒక గొప్ప హీలింగ్ జరగటం మొదలుపెట్టింది నీ అంతరంగంలో ఎంతో హీలింగ్ జరగటం మొదలుపెట్టింది ఇది ఆనంద కనేష్ గారితో చెప్తుంది ఆ హీలింగ్ వలన నీ బాహ్య ప్రపంచం అంతా మారిపోయింది అంతవరకు కష్టంగా ఉన్న బాహ్య ప్రపంచం ఎంతో కంపాషన్ గా ఎంతో కరుణాత్మలతో నిండిన ప్రపంచం లాగా నీకు మారిపోయింది చూసారా మాస్టర్స్ లోపల ప్రపంచం మారితే బయట ప్రపంచం ఎలా మారుతుందో అయితే అమ్మ చెప్తోంది ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రపంచంలో ఇంకా వ్యక్తపరచని ఎక్కడైతే ఇంకా వ్యక్తపరచడం జరగలేదు అన్మానిఫెస్టెడ్ మేనిఫెస్టెడ్ అంటే ఆ ఆ సృష్టి వ్యక్తపరచడం జరిగింది మాస్టర్స్ అంటే మనకి చక్కగా కనపడటం మొదలు పెట్టింది వ్యక్తపరచని అలాంటి ఇంకా సృష్టి ఉంటుంది కదా మాస్టర్స్ ఏదైతే ఇంకా పొటెన్షియల్ అంటాను అక్కడ మనకి సంభవం ఉంది కానీ ఇంకా జరగలేదు అలాంటి చోట్లంతా అది సంపూర్ణత్వం ఉన్న స్త్రీత్వం అని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే వ్యక్తపరచడం అంటే మేనిఫెస్టేషన్ మొదలైపోయిందో మేనిఫెస్టేషన్ అంటే విభజన అక్కడి నుంచి పురుషత్వం ఎనర్జీ ఫ్లో అవటం మొదలు పెడుతుంది మనకు తెలిసిన విషయాలే మాటి మాటికి చెప్తోంది సో విభజన ఎక్కడ జరుగుతుందంటే వ్యక్తపరచటం అక్కడే పురుషత్వం ఎనర్జీ అయితే నన్ను ప్రతి ఒక్కళ్ళో చూసి నీలోని పూర్ణత్వాన్ని నువ్వు జాగృతం చేసుకున్నావు అని
ఆనంద్ కర్ణేష్ గారితో చెప్తోందనమాట. సో అప్పుడు ఆనంద్ కర్ణేష్ గారు అన్నారు, ఆ నిజంగానా అమ్మా, అయితే ఈ ప్రపంచంలో పూర్ణత్వం అంటే అది స్త్రీత్వం అన్నమాట. అంటే అవును, కానీ ఇప్పుడు నువ్వు స్త్రీత్వం అంటే సంపూర్ణత్వం అంటున్నావు కదా, మళ్ళీ నీ నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలుసు, అయితే పురుషత్వం అంటే ఏమిటి అని అడుగుతావు కదా. అప్పుడు అమ్మ చెప్తోంది, ఈ సృష్టి ఎలాగైతే సృష్టి ఇంకా పురోగమనం చెందటం మొదలు పెట్టిందో, ఇంకా సృష్టి జరుగుతున్న కొద్ది మాస్టర్స్ ఈ ఈ పురుషత్వంలో ఉన్న ఎనర్జీస్ ఇంకా విభజన జరుగుతూ పోతున్నాయి. అంటే స్త్రీత్వం పూర్ణత్వం అంటే ఈ స్త్రీత్వంలో నుంచి సృష్టి జరుగుతూ ఈ విభజన ఎంత కాంప్లెక్స్ గా ముందుకెళ్తే అంత పురుషత్వం ఎనర్జీతో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. ఈ పురుషత్వం ఎనర్జీతో సృష్టి జరిగినప్పుడు ఎలా జరుగుతుందంటే ఈ మనస్సు మీద ఆధారపడి జరుగుతుంది. ఇది మనకు తెలుసు కదా మాస్టర్స్, పురుషత్వంకి ఉన్నది ఆ మనస్సుకి సంబంధించినది. సో దాని సాయంతో ఇది జరుగుతోంది అని చెప్పింది. కానీ ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ ప్రకృతి ఏదైతే ఉందో, అది మాత్రం నో మైండ్, అంటే ఈ మనసుకి సంబంధం లేకుండా ఉంది. అంటే మనసుకి సంబంధం లేకుండా ఉందంటే పురుషత్వంలో లేదు, స్త్రీత్వంలో ఉంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఏ విభజన లేదు మాస్టర్స్, అవన్నీ చక్కగా కలిసి ఉన్నాయి. అందుకే కదా మన ప్రకృతి మాతతో మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక చెట్టుని కావలించుకుంటే మనకి ఎందుకు హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్? అవి దివ్యాత్మలతో సమానం. ఎందుకంటే ఎక్కడైతే ఈ విభజన లేదో అక్కడంతా దివ్యమే మాస్టర్స్. ఈ ప్రకృతిలో అలాంటి విభజన లేదు కాబట్టి, సంపూర్ణత్వంతో ఉంది కాబట్టి. అమ్మ ఇలా చూడండి, చక్కగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తోంది. అందుకని అక్కడ మనస్సుతో సంబంధం లేని స్థితి అంట. ఎందుకంటే జంతువులు అవి ఎలా బతుకుతాయంటేట, వాళ్ళ ప్రవృత్తి అంతా శరీరంతో ప్రవృత్తిట, ఆత్మతో ప్రవృత్తిట. అంటే వాళ్ళు ఏవైనా చేయాలంటే శరీరం వాడతారట, లేదా వాళ్ళ లోపల నుంచి వచ్చే ఇన్స్టింక్ట్స్ అంటారు మాస్టర్స్. జంతువులు చేసేది అంటే వాళ్ళకి పెద్ద ఆలోచన ఉండదు, వాళ్ళ లోపల వాళ్ళకి ఇన్స్టింక్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో రెండే, అక్కడ మనస్సు అనేది లేదు. అందుకనే జంతువులంతి ప్రవృత్తి స్త్రీత్వానికి సంబంధించిన ప్రవృత్తి, ఎందుకంటే మనస్సు ఉపయోగం లేదు. అయితే అవి ఏం చేస్తాయంట, జంతువులు చేసే పనులన్నీ వృత్తాకారంలో ఉంటాయట. వృత్తాకారం అంటే సర్కులర్, రౌండ్. ఏమిటి, గూడు కట్టుకోవాలనుకోండి పక్షులు రౌండ్ గా కట్టుకుంటాయట, లేకపోతే నేలలో గోతులు తవ్వాలనుకోండి రౌండ్ గా. ఇది చాలా గొప్ప విషయం మాస్టర్స్, రౌండ్ గా తవ్వుకుంటాయట, అన్ని రౌండ్ రౌండ్ గా జరుగుతాయి. అయితే రౌండ్ గానైనా జరుగుతుంది, లేకపోతే కర్వ్ గానే జరుగుతుంది. కానీ ఎక్కడైనా ఏమంటారు స్క్వేర్ గా, ఏ చెట్టైనా స్క్వేర్ గానో లేకపోతే సముద్రం స్క్వేర్ గా ఎక్కడైనా చూసారా అడుగుతోంది అమ్మ. ఎందుకంటే ఫెమినిజం అంటే స్త్రీత్వంతో నిండి ఉన్న ఎనర్జీలు అన్ని సర్క్యులర్ గా గుండ్రంగా ఉంటాయట. సూర్యుడు భూమి ఎక్కడ చూసినా అంతా వృత్తాకారంలో ఉంది. ఆఖరికి ఈ ప్రపంచంలో ఏ గోళాలైనా చూడండి, ఏ ప్లానెట్స్ చూసినా అవన్నీ వృత్తాకారంలోనే ఉన్నాయి. ఆఖరికి మీ శరీరంలో ఉన్న ఏ పార్ట్ తీసుకున్నా, ఏ అవయం తీసుకున్నా, కిడ్నీ తీసుకోండి లేకపోతే కడుపు తీసుకోండి, స్టమక్ స్క్వేర్ గా రెక్టాంగిల్ గా ఉండదు, ఒక కర్వ్ గా ఓ రౌండ్ గా. మైండ్ తో సంబంధం లేని అన్ని ఇలాగే ఉంటాయట. కానీ అయితే ఇవన్నీ ఫెమినిజం కి సంబంధించిందైనా, మాస్కులిన్ అంటే పురుషత్వం ఎనర్జీ దగ్గరికి వచ్చేటప్పటికీ దాన్ని తక్కువగా అంచనా వెయ్యకండి. ఎందుకంటే ఈ పురుషత్వం ఎనర్జీ విభజన స్త్రీత్వం ఎనర్జీలో నుంచి రావటం నెససరీ, అంటే అవసరము. ఈ టైంలో మానవాళి ఎంత పురుషత్వం, ఎంత ఎనర్జీ ఎంత వ్యక్తపరచుకుందంటే, ఎక్కడ చూసినా అక్కడ అంతా స్క్వేర్లేట మాస్టర్స్. మన బిల్డింగ్లు చూస్తేనే మనకు తెలుస్తుంది మాస్టర్స్, అన్ని స్క్వేర్లు రెక్టాంగిల్. అంటే ఒకసారి మాస్టర్స్ ఈ విషయం చెప్తున్నాను, ఇంతకు ముందు ఛానలింగ్ మెటీరియల్ లో చూసి ఆ మనిషి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బిల్డింగ్లు బొమ్మ గీశాడు మాస్టర్స్. ఎలా ఉన్నాయి తెలుసా, అన్ని కర్వ్ షేప్ లోనే, ఏ బిల్డింగ్లు ఇట్లా తిన్నగా రెక్టాంగిల్ స్క్వేర్ లో లేవు. నాకు ఆ రోజు అర్థం కాలేదు ఎందుకు ఆ షేప్ లోనే, ఇప్పుడు అమ్మ చెప్తుంటే అర్థం అవుతోంది. ఇది ఈ స్క్వేర్లు రెక్టాంగిల్లు ఈ మన ప్రపంచంలోని ఈ విభజన ఈ పురుషత్వం ఎనర్జీలో నుంచి వెళుతున్న దాంట్లోని ఈ ఎనర్జీస్ మనం గమనిస్తున్నాం మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అయితే ఇది
కానీ ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ పురుషత్వం ఈ విభజనతో ముందుకెళ్తున్న ఈ ఎనర్జీస్ ఇప్పుడు ఇంకా సమయం వచ్చింది కాబట్టి స్త్రీత్వానికి సమర్పణ చేయొచ్చు. స్త్రీత్వానికే కాదు ఆ వృత్తాకారానికి కూడా సమర్పించచ్చు అంటోంది. ఎంత బాగా చెప్తోందో, ఏది వేరువేరు అన్నట్లే, అదే వృత్తాకారం. ఆ వృత్తాకారం అన్న ప్రవృత్తే స్త్రీత్వం కాబట్టి ఇప్పుడు పురుషత్వం సమయం వచ్చింది సమర్పించుకోవటానికి. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. అయితే నన్ను ఇతర దివ్యాత్మలు ఇంకా ఉన్నారు కదా మాస్టర్స్, ఎంతో మంది దివ్యాత్మల గురించి అమ్మ చెప్తోంది కదా, మమ్మల్ని గమనిస్తుంటే మీ మానవాళ్ళకి ఈ వృత్తాకారం అన్న తత్వం ఏమిటో బాగా అర్థం అవుతుంది. అయితే ఈ తత్వం ఏమిటంటే, ఏ తత్వం అయితే ఇంకా వ్యక్తపరచటం జరగలేదో, అంటే ఇంకా విభజన జరగలేదో, పూర్ణత్వంలో ఇంకా ఉన్నాయో, ఆ పూర్ణత్వం తత్వం మీ అందరిలో ఉంది. మీరు అది వ్యక్తపరచుకున్నారో లేదో అనేది వేరే విషయం, కానీ లోపల మీకు అందరికీ ఉంది. ఎక్కడికక్కడ మనకి ఖచ్చితంగా అమ్మ చెప్తుంది, ఏం వరి లేదు, అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. సో మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఈ వృత్తాకారం గురించి మనం ఇంతకు ముందు ఎప్పుడు చెప్పుకోలేదు మాస్టర్స్. అమ్మ మన ఈ జనరేషన్ ఈ స్క్వేర్లు ఈ రెక్టాంగిళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు మనం. సో ఈ పాయింట్ దగ్గర మనం ఇవాళ ఈ సెషన్ ఇక్కడ నేను ఆపుతాను మాస్టర్స్. సో ఒక్క నిమిషం నాకు. సో మాస్టర్స్, మన ఫోర్త్ సెషన్ పిల్లల సెషన్ మెడిటేషన్ స్టార్ట్ అయిపోయింది, అక్కడ ఇనాగ్రేట్ అయిపోయింది. ఎంతో బాగుంది, చక్కగా మా ఆస్ట్రేలియా పిల్లలకు కూడా ఇప్పుడు ధ్యానం చేసుకోవటానికి ఒక కన్వీనియంట్ టైం వచ్చేసింది. సో ఫెంటాస్టిక్ ఎఫర్ట్ ఫర్ ఎవ్రీబడి. ఎంతమంది పిల్లలు వచ్చారో, ఆల్మోస్ట్ ఒక 12 or 13 వచ్చినట్టు ఉన్నారు. బ్రహ్మాండంగా అవుతుంది. ఓకే మాస్టర్స్, మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేద్దాము. నేను దుర్గాంబ మేడం కి ప్రామిస్ చేశాను ఆవిడ ఎక్స్పీరియన్స్ తో ఫస్ట్ స్టార్ట్ చేద్దామని. దుర్గాంబ మేడం, చెప్పండి అమ్మా. మేడం మీరు ఉన్నారా? మిమ్మల్ని మేము స్పాట్ లైట్ కూడా చేసేసుకున్నాం. ఓకే, అయితే దుర్గాంబ మేడం కి కొంచెం టైం ఇద్దాము. ఆవిడ భోంచేస్తున్నారేమో. ఎల్ఈఎస్ త్రీ ఎవరు? ఓకే మాస్టర్స్, ఎల్ఈఎస్ త్రీ అన్న వాళ్ళు చేయెత్తారు, మేము వాళ్ళకి అన్మ్యూట్ చేశాము. చెప్పండి అమ్మా. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. అమ్మా మీ పేరు చెప్పండి మాకు. మీ పేరు ఎల్ఈఎస్ త్రీ అని వస్తుంది. అరుణ, ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అమ్మా. 1 month నుంచి లైవ్ క్లాస్ కొంచెం వీలు కావడం లేదు. అంతా బాగుంది అమ్మా, అంతా మన స్టోరీ అమ్మా. అమ్మ చెప్పేది అంతా ఇవాళ అయితే నా స్టోరీ అనుకుంటున్నా నేను. ఇంకా మీ స్టోరీనా అమ్మా? అయితే మీ స్టోరీనే రాసిందేమో అమ్మా. అమ్మకి కొత్త స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయి? మన కథే అమ్మ కథ. అదే అమ్మా, ఏదైనా అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమి చేయకుండా ఉండాలి అని చెప్తుంది కదా. అవును, ప్రస్తుతం అదే చేస్తున్నా నేను కూడా. ప్రకృతిలోకి చూడడం అంటే ఇక్కడ విండోలోంచి అన్ని చెట్లు పక్షులు అన్ని కనిపిస్తుంటాయి. ఇప్పుడైతే మీరు లాస్ట్ కు ఎండ్ చేసే ముందు, పాప పాట పాడే ముందు నేను డీప్ లోకి వెళ్ళిపోయాను మెడిటేషన్ లోకి. అట్లా చాలా నా చేతిలో 5 బాదం ఆల్మండ్ సీడ్స్ ఉన్నాయమ్మా, చూసుకున్నాను. మీరు పాపకి హ్యాండ్ ఓవర్ పాట పాడింది కదా, దానికంటే ముందు మీరు ఎండ్ చేసే ముందు. ఓ ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. ఇంకా అమ్మా నాకు అదే కొంచెం 1-2 లైన్స్ అట్లా వర్డ్స్ లో చెప్తే అర్థం కాదు. నాకు తగ్గట్టుగా ఉంది ఈ ప్లాట్ఫామ్ మీరు చెప్పడం. ఇదిగో ఒకే గుటి పక్షులు ఒకే చోట చేరతాయట. మనం అందరం ఒకే గుటి పక్షులం అమ్మా, మనకి ఈ భాషే అర్థం అవుతుంది, అందుకనే ఇక్కడ చేరాం. ఇంకా మీ టైం ని పాపం మీరు మాకు చాలా అసలు ఎంత చేస్తున్నారంటే ఇంకా మాటలు లేవు దానికి చెప్పడం. అతీతం, అది మాటలకి అతీతం అమ్మా. అమ్మా తల్లి ఇంత అనుగ్రహించింది, ఇంతకంటే ఏం అడుగుతాం అమ్మా.
ఈ విజ్డమ్ ఇలా వస్తుంది చాలు, అంతకంటే ఏం అడగగలం చెప్పండి. వినకుండా అది ఏదన్నా అసలు అది పెట్టుకొని మీరు ఎప్పుడు యూట్యూబ్ లో పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాను, టైంకి వినడం కాకపోయినా కూడా. అవునమ్మా బ్రహ్మాండం. నేను మార్నింగ్ అమ్మా అదే పద్మనాభ సిటీ కూడా కంపల్సరీ అది చేసుకుని రోజు ఏదో ఒక మిస్ అయ్యాను అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు హెల్త్ పరంగా మానసికంగా అది కంపల్సరీ చేసుకుంటాను. నిన్న మార్నింగ్ అది చేసుకుని మామూలుగా ఇంకా అసలు మొత్తం చేతులు తీయలేదు. ఒక తోటలో ఒక వైట్ శారీ కట్టుకుని అమ్మా దూరం నుంచి అంటే బ్లర్ గా కూడా కాదు క్లియర్ గానే ఉంది కానీ దూరం నుంచి కనిపిస్తుంది ఒక అమ్మ చాలా అదృష్టవంతులమ్మా మీ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు. మేము అదృష్టవంతులం అమ్మా, మీరు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటుంటే మా జన్మ ధన్యం అయిపోయింది. మీకు అసలు కనెక్ట్ అయిపోయాం, చాలా కనెక్ట్ అయిపోయాం మీకు తల్లి. మనం అందరం ఆ దివ్యాత్మలకు కనెక్ట్ అయిపోయాం తల్లి, అందుకనే నేను చెప్తోంది మీకు అర్థం అవుతోంది, ఆ అమ్మ చెప్తోంది నేను చెప్పగలుగుతున్నానంటే నాకు సాధ్యమా అమ్మా, నాకు నాకు చేత అవుతుందా చెప్పటానికి? ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఏం చెప్తామమ్మా? మనం చెప్తున్నామని అనుకుంటున్నాం, ఆ తల్లి చెప్పిస్తోంది మన చేత. ఆవిడ ఏదైనా చేయించగలరు ఆ దివ్యాత్మలు. అవునమ్మా మాకు దగ్గరగా చెప్పిస్తుంది. చాలా బాగుందమ్మా, ఎన్నెన్ని విషయాలు చెప్పారు. మీ మీ చేతిలో ఐదు బాదం పప్పులా, బాదమేనా ఏం పెట్టినా? ఆల్మండ్సే. వావ్ పొట్టు తీసిన గింజలు. ఆహా చాలా బాగుందమ్మా, హాయిగా ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఇంకా మీకు తిండి అక్కర్లేదు, హ్యాపీగా ఉండండి. నిజంగా కూడా అక్కర్లేదు. నిజంగానే చాలా బాగుంది తల్లి. ఏంటో బుధవారం వస్తుందంటే ఒక రకమైన ఉత్సాహం. చాలా అమ్మా, ఇంకా 3 వీక్స్ టూ వీక్స్ నుంచి నేను టైం మిస్ అవుతున్నాను. నాకు ఇంకా 5 o'clock వేరే పనుల్లో పడి నేను చూడలేదు, చూడకపోయేసరికి అరే అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నాను, సరే మళ్ళీ యూట్యూబ్ లో పెట్టగానే చూస్తాను అని చెప్పి వెయిటింగ్. నిజమమ్మా, అసలు చూడండి ఆ పిల్లలు వాళ్ళు సెషన్ లోకి వచ్చి మేము పాడతాము ధ్యానంకి అని చెప్పటం ఎంత అదృష్టం చూడండి. అసలు ఎవరు వస్తారమ్మా? పాప అమ్మ చాలా అద్భుతం. సంస్కృతంతో కూడింది ఉంది ఆ పాటలో కూడా కొన్ని వర్డ్స్ అన్ని సంస్కృతం ఉన్నాయమ్మా. అవునమ్మా అవును అవును, నిజంగానే ఆ తల్లి ఆ తల్లిదండ్రులకు కూడా మనం చేతులెత్తి నమస్కరించాలమ్మా. పిల్లలు అంత సరైన మార్గంలో వస్తున్నారంటే నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎంతో ఎంతో బాధ్యత. నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు, అందుకే రాగానే గిరిజా మేడం తో చెప్పాను, మేడం మీరు ఒక ఒక పాత్ వేసేసారు అందరికి, ఇంకా పిల్లలు ఎంత ఉత్సాహపడుతున్నారంటే ఇంకేం కావాలి అమ్మా. అసలు చాలా హ్యాపీగా ఉంది. సోనిక అమ్మ మా చిన్న పాప కూడా అసలు ఎంత బాగా, నాకు ఇంగ్లీష్ ఇంకా నాకు సరిగ్గా అర్థం కాదు అయినా కూడా. నిజమమ్మా నిజం, వస్తున్నది నెక్స్ట్ నెక్స్ట్ మనకి తెలుగులో. 2 ఇంగ్లీష్ సెషన్లు అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ తెలుగులో ఆ యూత్ ప్లాట్ఫామ్ లో మనకి తెలుగు పిల్ల కూడా వస్తుంది, ప్రణీత గడ్డిపాటి. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, అమ్మా నేను ఎవరి ఎవరి కథో నేను చెప్పను, నా కథ నేను చెప్పుకుంటాను, నాకు ఎంత సంతోషం వేసిద్దో. అమ్మా ఏం టాపిక్ చెప్తావు తల్లి నువ్వు అంటే, ఎవరి టాపిక్ నాకెందుకు అమ్మా, నా టాపిక్ నేను చెప్పుకుంటానంది. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, నా అనుభవం నేను చెప్తాను, ఆధ్యాత్మికత నా జీవితాన్ని ఎలా మార్చిందో. అసలు మేడం నేను పడిపోతున్నాను అసలు ఈ మాస్టర్స్ ని చూస్తుంటే, అసలు ఎంత నేర్చుకోవాలో వీళ్ళ దగ్గర నుంచి, ఎంత అసలు ప్రతిరోజు ప్రతిరోజు ఎంత కొత్త కొత్త విషయాలు. చాలా అదృష్టవంతులం మేడం మనం అందరం ఇంత అద్భుతంగా ఇలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సో మచ్ అమ్మా. మిమ్మల్ని కూడా లవ్ యూ మేడం. యా మాస్టర్స్ అందరికి నమస్కారం. దుర్గాంబ మేడం మీరు మళ్ళా చేయెత్తారు. అర్థం కావట్లే, తీసేయాలి మేడం తీసేయండి. మీరు మాట్లాడతారు కదా, చెప్పండి మేడం. దుర్గమ్మ మేడం వినిపిస్తుంది. మేడం మీరు ఇప్పుడు మనకి మూలాలు చెప్పారు, వాయుతత్వం అగ్నితత్వము. వాయుతత్వం అంటే ఆలోచన, అగ్నితత్వం అంటే శక్తిని. నిజంగానే దాన్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటే ఇన్ని రోజులు అనవసరమైన ఆలోచనలతో శక్తిని అనవసరంగా వినియోగించుకొని ముందుకు పోలేక మనము డౌన్ఫాల్ అయిపోయాము. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు గమనించుకోవటము, ఆలోచించటము, చేసుకుంటే అవేర్నెస్లో ఉన్నప్పుడు మనము ఎలా ముందుకెళ్ళగలము అని చెప్పి ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేస్తాం మేడం. డే టైం కూడా మనకి శ్వాస ఎలా
పీల్చుతున్నామో అది కూడా అబ్జర్వేషన్ వచ్చేస్తుంది మేడం. మన పనులు చేసుకుంటున్నా కూడా ఈవెన్ మామూలుగా మనము దాన్ని అంత అబ్జర్వ్ గమనించుకోం కదా మేడం, అలాంటి శక్తి కూడా వస్తా ఉంది. తర్వాత ఈ మార్నింగ్ మెడిటేషన్ లో ఏమవుతుందంటే ప్రతి పాయింట్ ని చాలా చక్కగా, ఏదో ఇంత ముందు అయితే 50% పోయేది, ఇప్పుడు 75% కి వచ్చేసాం అన్నమాట. ఈ రోజు మార్నింగ్ అయితే నాకైతే మీరు అన్నారు కదా మనము అమ్మవారిని ఆహ్వాన దివ్య ఆత్మలన్నీ అలా వస్తూ అలా కొంతసేపు ఉండేసరికి మన లోపల ఎంటర్ అయిపోయింది బాడీ అనగానే ముగ్గురు స్త్రీలు అంటే మామూలు ఆ ఒక తాంబూలం ప్లేట్ లో చీర జాకెట్ ప్రమిద దీపం ఉంది కదా మేడం, అది ముగ్గురు పెట్టుకొని నా చుట్టూ నా దగ్గర ఉన్నారన్నమాట. అలా అలా చేసిన కాసేపటికి కలుషము మనం వరలక్ష్మినప్పుడు దేవుడి పెడుతున్నాం అలాంటి కలుషము ముగ్గురు ఇచ్చారనమాట. నేనప్పుడు ఈ దివ్యత్వం అంతా సరోజమ్మ గారే కదా మనకిచ్చింది అని అనగానే మీరు అలా కనిపించి అందరూ మళ్ళా ఒక కాంతి పుంజం లాగా అయిపోయారు మేడం. ఆ బాడీ అప్పుడు ఎంత తేలిక అయిపోయిందో అయిపోయింది. అంటే ఎరుక అనే విషయాన్ని అవేర్నెస్ ను తర్వాత ఆలోచన శక్తిని వీటిని మనము ఎలా ఉపయోగించుకుంటే అనవసరమైన చెత్త చెదారు, మీరు ఇందాక అన్నారు కదా అమ్మవారు నేను పక్కనే ఉన్నాను మీరు నన్ను గుర్తించలేదు ఆనంద కర్ణేష్ గారిని ఒక్కరికే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఎవరిని గుర్తిస్తాం మేడం? ఒక మంచి మాట కూడా మాట్లాడలేం మనం, మంచి చెప్పినా కూడా వినం అన్నమాట. ఈ విధంగా వాయుతత్వం అంటే ఏంటి, అగ్నితత్వం అంటే మీరు లాస్ట్ ఎపిసోడ్ లో నాకు త్రీ టైమ్స్ నుంచి నేను వింటూ ఉన్నాను కానీ నాకు కొన్ని పాయింట్స్ క్యాచ్ చేయాలని చెప్పి ఆ దీంతో దాని మీద ఉండిపోయాను అన్నమాట. నేను ఈ వారం నాకు దానికి ఒక ఆన్సర్ అంటూ దొరికింది మేడం. అట్లా ఆ దొరికిన తర్వాత మనం ఎలా అంటే రైట్ వేలో ప్రతి క్షణం మనల్ని ఎంత అబ్జర్వేషన్ లో పెడుతుందంటే ఇది కాదు ఇది నువ్వు చెయ్యొద్దు అనే ఇది కూడా మనకి వాయిస్ వస్తూ ఉంటుంది మేడం. లాస్ట్ టైం తను ఒక తన పేరు గుర్తురావటం లేదు మేడం, తను చెప్పినట్టు మనం అందరము ఇలా ప్లాట్ఫామ్ లో ఉండి ఒకరికొకరు క్వశ్చన్లు వేసుకుంటూ ఆ ఆన్సర్లు ఇచ్చినప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పోయి శక్తిని ఎక్కడ వినియోగించుకోవాలో ఆ ప్లేస్ లో వినియోగించుకొని ఉన్నత స్థితి పొందొచ్చు మనము అనేది నేను గ్రహించాను మేడం ఈ తత్వంలో. అది ఆ మాట చెప్దామని మేడం. ఎంత వివరంగా చెప్పారు, థ్యాంక్ యూ అమ్మా. ఒకప్పుడు అస్సలు నాకైతే లోపల ఉంటుందే కానీ బయట వ్యక్తపరచలేకపోతుంటా అనమాట. ఇప్పుడు ఉదయం కూడా వచ్చినప్పుడు నేను అనవసరంగా ఇప్పుడు ఏది మాట్లాడటం లేదు, అవసరమైనప్పుడే ఇంకా నాకు తెలియకుండా లోపల నుంచి చెప్పగలుగుతున్నా అనమాట. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గంగాధర్ సార్, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తారా? మళ్ళీ హ్యాండ్ పోయింది మీది. హ్యాండ్ రైజ్ చేయలేదా? లేదు, థ్యాంక్ యూ చెప్దాం అంటే మ్యూట్ లో ఉండింది జోష్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ గంగాధర్. గిరిజా మేడం, నమస్తే. గిరిజా మేడం ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నామమ్మా, అంతా మీరన్నట్లు సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థాయికి వచ్చేసినాం రా. ఈ ఆనంద కరుణేష్ గారు ఈ మీ ద్వారా ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన అసలైన ఆత్మ ప్రయాణం అంటే ఇదే అని. ఇంతవరకు మీరన్నట్లు ఇంత ఏదో అమ్మాయి తెలుగులో కూడా వస్తా ఉంది నాదే నేను చెప్పుకుంటాను ఎక్స్పీరియన్స్ అని చెప్పింది. ఆ మాదిరి మనం ఎంతమంది గురువులతోటి కనెక్ట్ అయి ఉన్నా, ఆధ్యాత్మికంలోకి ఎలా వచ్చి ఉన్నా, ఎన్నో అనుభవాలు పొందినా కానీ అన్నిటికంటే ఇంకా అది బియాండ్ మా ఇది. ఇంతకు దీంట్లో ఈ పుస్తకం అయిపోయే లోపల ఎంతో మంది ఒడ్డున పడిపోతారు అని, చాలా మంది రీచ్ అవుతారు ఆ స్థితిని అని నాకైతే అట్లా ఉంటా. ప్రతి క్షణము ఎట్లా అంటే ఇంకా అది రిజల్ట్. ఇప్పుడు ఆమె దుర్గమ్మ మేడం చెప్పినట్టు ప్రతి దానికి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అంటే వెంటనే ఆన్సర్ రావడము, లేదంటే ప్రాక్టికల్ గా ఏదో ఒక రూపంలో అది మనం కనపడము. వెంటనే తల్లి మీ అదృష్టం, ఇది మా అదృష్టము, మీ ద్వారా మేమందరం వినడము.
మనం ఇన్స్పిరేషన్ అనేది ఎట్లా ఉందంటే అమ్మా నా గ్రూప్ లో బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ఆ పవర్స్ ఎనర్జీస్ అబ్బా ఇంకే కాసేపు ఇంకా పడుకుందాం ఏం వద్దనుకుంటే వెంటనే పడుకొని కళ్ళు మూసుకుంటే 2 నిమిషమే మళ్ళీ లేపి కూర్చుని పెట్టేస్తుందమ్మా అంత పవర్స్ ఉన్నాయి మన దాంట్లో. అలాగే జోషాన్ని చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం వేసింది అమ్మాయి చక్కగా. అది తల్లిదండ్రులకు కూడా టేస్ట్ అది ఉండాలి కదా మా అభిరుచి అమ్మా సరైన మార్గంలో పెడుతున్నారు పిల్లల్ని నిజంగా. అలాంటి తల్లిదండ్రులు దొరకటం కూడా పిల్లల అదృష్టమే కదండి. నిజమమ్మా ఒకవేళ వంశపారంపర్యంగా కొంత వచ్చినా మన కృషితో అంత బిజీగా ఉన్నా గానీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏమి అనేది కరెక్ట్. చాలా మంచి డెసిషన్స్. మరి గిరిజా మేడం ఆ తల్లిదండ్రులు కూడా అన్ని పక్కన పెట్టేసి ఎంతో సేవ చేస్తున్నారు కదా. మరి పిల్లలు చూస్తారు కదమ్మా తల్లిదండ్రులు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. అద్భుతమైన ఫ్యామిలీ వాళ్ళది. సో మన ప్లాట్ఫామ్ లో అలాంటి అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మా మాస్టర్స్. నిజంగా మనం చాలా అదృష్టవంతులం మేడం. మనకు అలాంటి మనుషులందరూ మనకి వాళ్ళతో మనం ప్రతిరోజు డీల్ చేస్తున్నామంటే ఎంత నేర్చుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఒకే దారంలో కూర్చుబడిన మణుల మాదిరి తయారైపోయినాము. మణిహారం లాగా ఉంది ఇప్పుడు మనది. మా సుజాత మేడం కనపడలేదు ఇవాళ. ఉందమ్మా ఇక్కడే పక్కన కూర్చొని వింటూ వర్క్ ఇది చేసుకుంటా. ముందు ఫస్ట్ అటెండెన్స్ ఇచ్చి సుజాత మేడం మీరేమో మీ షామనిక్ విజ్డమ్ తో మాకు అదరగొట్టేస్తున్నారు. మీ మీ ఇవాళ ఏంటి మీకు ఇంకా మీ ఈగల్స్ అక్కడ ఏం కనపడట్లేదా? మీ షామనిక్ విజ్డమ్ కి అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయా? మధ్యాహ్నం ఒకసారి కనిపించి వెళ్ళారమ్మా లేదంటే అలగేదాన్ని బాగా కొంచెం భయపడ్డాయి అమ్మా ఇప్పుడు. హలో హలో బర్త్డే బర్త్డే గర్ల్ అయిపోయిందా నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా అవుతున్నాయా? అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. జోష పాట పాడుతా ఉంటే అది కూడా అక్కడ దూరంగా ఉండే దగ్గరకు వచ్చి విని ఏముంది నెక్స్ట్ దాంట్లో నువ్వు కూడా నువ్వు జోష కలిసి పాడండి మేము ధ్యానం చేస్తాం ఓకే. ఈ మాస్టర్స్ ఈ సుజాత మేడం చక్కగా మనకి మెడిటేషన్ చేయిస్తున్నారు. పోయింది ఒక పన్ను. పౌర్ణమి రోజు పోయిందమ్మా పన్ను. ఫస్ట్ పన్ను ఊడింది. ఆ రోజు నుంచి కనిపించిన అందరితో కంగ్రాచులేషన్ చెప్పండి. బాగుంది. గ్రేట్ అమ్మా సుజాత మేడం మీ చాలా థ్యాంక్ యూ. మీ మెడిటేషన్ కి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతకు ముందు ఎప్పుడు షామన్స్ షామనిక్ విజ్డమ్ అంత ఎక్కువగా మన ప్లాట్ఫామ్ మీద అలాంటి విజ్డమ్ మనం షేర్ చేసుకోవటం జరగలేదు. ఇది మీ ద్వారానే జరగాలి మేడం. అందుకే మీరే వచ్చారు. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ షామనిక్ విజ్డమ్ అట్లా మెల్లమెల్లగా తీసుకురండి మేడం ప్లాట్ఫామ్ మీదకి. ఎందుకంటే మనం ఓపెన్ మైండ్ తో అన్ని రకాల విజ్డమ్స్ మనం తీసుకోవటానికి రెడీగా ఉన్నాం ఇక్కడ. సో మీకు పెద్ద బాధ్యతే ఉంది. చక్కగా చేయండి మీ 41 డేస్. మేమందరం ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అమ్మా నాకు. థ్యాంక్ యూ అమ్మా. ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మన ప్లాట్ఫామ్ లో ఈ పిల్లలందరూ జోషాల లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదమ్మా. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇప్పటి నుంచి ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మన లాస్ట్ ఫైనల్ డేస్ కల్చరల్ డే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అమ్మా ఇన్స్పిరేషన్ తో. అవునవును కరెక్టే. విజయలక్ష్మి మేడం థ్యాంక్ యూ. నమస్తే అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా బాగున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా హ్యాపీ. వారానికి ఒకసారి మీతో మాట్లాడితే హ్యాపీ అందుకే నేను హ్యాండ్ వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈ వారం అంతా ఎనర్జీ ఉండేటట్లు ఈ వారం ఒకరోజు మాట్లాడితే ఈ వారం అంతా బాగుంటుంది. బాగా పెడుతున్నారమ్మా మెసేజ్లు. మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ మెసేజెస్ నేను చాలా శ్రద్ధగా చదువుతున్నాను. ప్రతిరోజు మీరు పెడుతున్న మెసేజెస్ చాలా యాప్ట్ గా ఉన్నాయి. అదే అది అన్ని గమనిస్తుండండి అన్నారు కదా. నేను కొన్ని బుక్స్ లో చూసి అవి రాశాను. ఒక ఆమె ఏమో కాల్ చేసింది. ఆమెకు ఆ రోజంతా ఆలోచన ఉందంట. గమనించి సమస్యను గమనించమని ఫస్ట్ ఆల్ రాశా కదా. సమస్య ధ్యానంలో ఎలా గమనించాలి అని నాకు ఏం చెప్పాలని. మనకు సమస్య ఉంటే సమస్యను ఆలోచన దాన్ని ఏం చేయకుండా సమస్య ధ్యానంలో కూర్చొని ఆలోచించాలని చెప్పినా గానీ
అది కరెక్టా కాదా అని మళ్ళా సేఫ్ బుక్ లో రాసినాయి. సేఫ్ బుక్ వెతికితే దానికి ఆన్సర్ దొరికింది మళ్ళీ. అబ్బో ఆమెకు కాల్ చేసి ఇట్లా ఆ సమస్యను మనం మనకి ఉండే అన్ని సమస్యలు కల్లా ఏదైతే పెద్ద సమస్య ఉంటుందో దానిలో కూర్చొని దాన్ని మనం ముందుకు తీసుకొచ్చుకొని దాన్ని ఓరికి గమనిస్తూ ఉండాలంట. ఇప్పుడు ఆ సమస్యకు మన చైతన్యం నుంచి ఆన్సర్ వస్తుందంట. ఏం దాన్ని జడ్జ్ చేయకూడదు, ఆతృత పడద్దు, నిదానంగా దాంట్లో నుంచి ఆన్సర్ వస్తుందని దాంట్లో వాళ్ళు చెప్పారు. చాలా బాగుందమ్మా. అయితే సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. అది ఆమెకు మళ్ళీ నేను ఫోటో అవి ఫోటోస్ తీసి పెట్టమంటే బుక్ లో ఫోటోస్ తీసి పంపించాను. అయితే అందరికి పెట్టమన్నారు విజయలక్ష్మి మేడం. ఆ ఫోటోలు గ్రూప్ లో పెట్టండి, అందరం వాడుకుంటాం. ఆ సరే అమ్మా, నేను పంపిస్తాను. ఆ క్వశ్చన్ రాసి సమస్య లేని వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు ఆ సమస్యకి ఎలా పరిష్కారం అనేది ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని దాంట్లో క్లియర్ గా రాశారు. మాకు పంపించండి మేడం. తప్పకుండా. అయితే మాకు పంపించండి మేడం, మేము కూడా చేస్తాం ఆ టెక్నిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. వకుళాదేవి మేడం నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఉన్నారమ్మా? బాగున్నాం. మీ మొహం కనపడట్లేదు, మీరు కొంచెం కింద కొంగాలి, లేకపోతే ఫాదే. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా. నాకు మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు కదమ్మా. అవునమ్మా. నాకు మామూలుగా ఇక్కడ ఫింగర్ పెయిన్ చూడడానికి ఏమి కనిపించదు, పెయిన్ ఉంటది. ఇది మెడిటేషన్ వల్లనే క్యూర్ అయింది 90% నాకు. మీ మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది కదమ్మా, మీరు విజువలైజేషన్ స్టార్ట్ చేస్తారు, వస్తుంది పవర్ బాల్ వస్తుంది అనేప్పటికీ నాకు అంతకు ముందే ఇన్ఫర్మేషన్, ఇక్కడ పెయిన్ మళ్ళీ లైట్ గా స్టార్ట్ అవుతుందమ్మా. ఈ పెయిన్ ఇంకా సిగ్నల్ ఇస్తుంది, మీరు చెప్పే కన్నా ముందు వస్తుంది ఆ టైం అనేది నాకు తెలిసిపోతుంది. అమ్మో, లైట్ గా పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఒక్కసారి మిడిల్ లో ఆగిపోతుంది, ఒక్కసారి లాస్ట్ దాకా ఈ పెయిన్ దీన్ని పట్టుకుని కూర్చుంటామ్మా. మెడిటేషన్ లో ఫింగర్స్ లో ఫింగర్ పెట్టేసి పట్టుకుని కనిపించదమ్మా, ఎలా వచ్చిందో తెలియదు నాకు. ఫస్ట్ సెకండ్ డెలివరీ ఏమైందంటే, మాది చిన్న ఊరమ్మా, మా అత్తగారిది, షాద్నగర్ లో ఉంటాము, టౌన్ లోనూ కూడా ఉంటాం కానీ ఆ టైంలో ఇంటికి వచ్చాను. వెళ్లే టైంలో నాకు ఫస్ట్ టైం డెలివరీ కొంచెం ప్రాబ్లం అయింది, నేను వీళ్ళకి ఏం చెప్పలేదు. అలా అయింది, అప్పుడే అయింది ప్రాబ్లం అనుకుంటాను. ఆ రోజు బస్సెస్ అన్ని బంద్, ఇక్కడ మాకు చాలా ట్రబుల్ అయింది అనమాట. అప్పుడు ఈ పెయిన్ అనేది ఒక వెహికల్ లో వెళ్ళాను, అప్పుడు ఆ వెహికల్ లో పట్టుకొని వెళ్తాం కదా, అప్పుడు అమ్మా ఈ పెయిన్. కానీ నాకు 10 ఇయర్స్ వరకు ఈ విషయం తెలియదు. డాక్టర్ చూసి, మా ఫ్యామిలీ డాక్టరే ఉన్నాడు మా బ్రదరే, అదేం అర్థం కావట్లేదు, ఒక అసలు తగ్గాలి ఇంత చిన్నదానికి, నీకు సర్జరీ అంటే కూడా అవసరం లేదు, అర్థం కావట్లేదు అన్నాడు. కానీ చెల్లె మెడిటేషన్ లోకి రమ్మన్న తర్వాత ఈ 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ లో తగ్గింది 90-50% అంటే హ్యాపీ ఒకలా అని చెప్పాడు డాక్టర్ కూడా, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు ఈ 41 డేస్ మెడిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీడే మీరు ఇంకా పవర్ బాల్ వస్తుంది అని చెప్పే లోపల నాకు కూర్చున్నప్పుడు తెలిసిపోతుంది పెయిన్ స్టార్ట్ అయిందంటే అది వచ్చేసింది ఆ టైం అనేసి. అలా వస్తుంది ఎందుకమ్మా తగ్గడానికి అని చెప్తుంది మామూలుగా చెల్లెకు. చెల్లె మిమ్మల్ని అడగమంటుందని చెల్లెలు అడగలేదు సార్, తప్పుడు మా సిస్టర్, నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. లేదు, కావిడ కరెక్ట్ గానే చెప్పిందమ్మా మీకు. మనకి బేసిక్ మెడిటేషన్ లో ఇవి జరుగుతాయి కదమ్మా, హీలింగ్ తా కూడా వెళ్ళక్కర్లేదు. మనకి ఏది ఉందో ముందు అది బాగా మనం ఫీల్ అవుతాం మెడిటేషన్ లో. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఎంత ఎక్కువ అయిపోతుందో మెడిటేషన్ లో. నేను అనుకోవటం, నా అండర్స్టాండింగ్ మీకు చెప్తున్నాను మేడం, ఏదైనా తగ్గే ముందు దాని పీక్ మనం మెడిటేషన్ లోనే చూసేస్తాం మేడం. ఎందుకంటే చిన్న నడు నొప్పితో వచ్చి మెడిటేషన్ లో కూర్చున్నా కూడా ఆ మెడిటేషన్ లో నడు నొప్పి బాగా ఎక్కువ ఫీల్ అవుతారు ఆ తగ్గే ముందు ఆ సూచనలు. సో మీకు హీలింగ్ లో మీకు ఆ పల్సింగ్ తెలుస్తోంది అంటే ఇంకా స్లోగా ఇది కూడా తగ్గిపోతుంది తల్లి. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ జడ్జ్ చేయొద్దమ్మా, ఇలా ఎందుకు అవుతుందో మనకి మనకి అనవసరం. థ్యాంక్స్ చెప్తున్నాను, హ్యాపీగా కృతజ్ఞతలే చెప్తున్నాను. దీనిలోనే తగ్గింది కాబట్టి నేను ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. నాకు ఎంత మెడిసిన్ తీసుకున్నా ఏం తగ్గలేదు. ఎలా అంటే అమ్మ, తింటూ ఉంటే ఒక టైం తినలేనమ్మా, దీన్ని పట్టుకుని కూర్చోవాలి, అంత పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. అంత పెయినా అండి? చాలా ఉండేది. అది ఎప్పుడు కనిపించదు అమ్మా, మామూలుగా ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం 41 డేస్ అటెండ్ అవుదాం అమ్మా, 41 డేస్ అటెండ్ అయ్యి ఆ తల్లి ఇచ్చే హీలింగ్ ఎనర్జీస్ తీసుకుందాం. తల్లికి ఏమీ కరువు లేదు, బోల్డ్ అంతా ఇస్తుంది మనకి. ప్రతిరోజు మనం కూడా బకెట్ నింపుకొని హాయిగా స్నానం చేద్దాం, దాంట్లో మనకి ఏమీ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అమ్మా.
చేసే టైమింగ్ అదేమో అందరు బాగా చెప్పారు అమ్మ, ఎక్స్పీరియన్స్ అంతా పెద్దవాళ్ళు గిరిజమ్మ విజయలక్ష్మమ్మ అందరు బాగా చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ మా ఆడపడుచు వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఎందుకో యూట్యూబ్ లో విన్నా దానికనే ఇలా విన్నప్పుడు హ్యాపీ ఎక్కువ అనిపిస్తుంది అమ్మా. లాస్ట్ వీక్ మాస్టర్స్ కి అందరికి సంతోషము, హ్యాపీ అమ్మా మీకు. థ్యాంక్ యూ అమ్మా. గాయత్రి మేడం చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఈ రోజు నేను క్లాస్ వెళ్ళలేకపోయాను అమ్మా. ఎవరో వచ్చారు ఇంటికి, మీరు యూట్యూబ్ లో పెట్టినప్పుడు వింటాను మేడం. తప్పకుండా. అయితే మీరు పోయిన వారం గమనించాలన్నారు కదా మేడం, అంటే గమనించమంటే నాకు కళ్ళు మూసుకొని శ్వాస మీదకే వెళ్ళిపోతుందండి. అలవాటు కదా మనకి, మనకి అలా గమనించడం అలవాటు కాబట్టి అలాగే వెళుతుంది. పోనీ శ్వాసని గమనించండి, పర్వాలేదు మీకు అదే వీలైతే. అమ్మ ప్రకృతిని గమనించమంది, మీరు శ్వాసను గమనించండి, ఏం పర్వాలేదు, శ్వాస కూడా ప్రకృతిలో భాగమే కదా. అయితే అట్లా గమనించడం అంటే ప్రకృతిని కళ్ళు తెరుచుకొని చక్కగా ప్రకృతి అందాలని గమనించమంటోంది. ఇంకా అక్కడ గమనించినప్పుడు ఇంకా విశ్లేషణాత్మక ఆలోచనలు ఏమొద్దు, ఇది బాగుంది ఇది బాగోలేదు అవన్నీ ఏమొద్దు. జస్ట్ అలా నిమిత్త మాత్రం భవసవ్య సాచి అంతే, చూస్తూ ఉండు అంతే, ఇంకేమి అందులో అర్థాలు వద్దు అంతే. ఓకే అమ్మా. అయితే నాకు చిన్న చిన్న ప్రాబ్లం మేడం, నాకు బాగా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా మేడం ప్రతి మనిషికి, అట్లంతుండి హ్యాపీగా ఉన్నప్పుడు నాకు ఒక రకమైన భయం, అంత ఇంత హ్యాపీనెస్ అన్నట్లుగా ఇది ఉంటదా ఉండదా అట్లా. ఇంకా ఆ హ్యాపీనెస్ నేను ఆ టైంలో ఎంజాయ్ చేయలేనండి. ఆ టైంలో నాకు విపరీతమైన బాధ, హ్యాపీనెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, కళ్యాణ్ నీళ్ళు గారిపోతుంటాను, విపరీతమైన బాధ వచ్చేస్తుంటదండి. అది నాకు ఇప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి ఉందండి. అయితే నేను అది బాగా విపరీతంగా ఉన్నప్పుడు తట్టుకోలేనప్పుడు నేను ఈ మెడిటేషన్ లోకి వచ్చానండి. ఆ పై పైన మొత్తం పోయిందండి. కాకపోతే మూలాలు అంటారే అది నన్ను ఇంకా వదలట్లేదండి. అది అసలు ఇప్పటికీ ఎప్పుడన్నా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా బాధ వచ్చేసిద్దండి అమ్మటే. చాలా సులువు అమ్మా, ఇది చాలా చిన్న సమస్య, చాలా సులువు ఇది. ఇది కూడా అమ్మ చెప్పిందే, మనం అమ్మ చెప్పిందే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం సమయం వచ్చినప్పుడు. బాధ ఎందుకంటే మనకి అది ఒక వ్యసనం అయిపోతుంది. వ్యసనం అంటే ఏంటి, చేతికి తాగుడు బాటిల్ వచ్చింది, ఆ తాగుడు బాటిల్ మనకి వ్యసనం. అది అయిపోగానే మళ్ళీ టైం వచ్చినప్పుడు ఆ బాటిల్ కోసం చూస్తున్నాము. మనది వ్యసనమే. ఈ సంతోష క్షణాలు ఎక్కడ వెళ్ళిపోతాయో అని బాధ, ఎందుకంటే అవి అటాచ్మెంట్ అమ్మా. ఇది ఒక అడిక్షన్, అటాచ్మెంట్. ఇది అటాచ్మెంట్ కింద మారిపోతుంది మనకి. అటాచ్మెంట్ తో జీవితం సాఫీగా గడవదమ్మా. అటాచ్మెంట్ తో ఉంటే దుఃఖాలే, అది సంతోషమైన సమయమైనా, ఎందుకంటే అది టెంపరీ, అది శాశ్వతం కాదు కదా. శాశ్వతం కానివన్నీ మనకి బాధలే. అయ్యో మళ్ళా రాదేమో, అయ్యో మళ్ళా రాదేమో, దాంతో ఏం చేస్తామంటే ఆ ఉన్న క్షణం మనం ఆనందించలేము. ఇప్పుడు మీ ప్రాబ్లం అదే, అది ఎక్కడ వెళ్ళిపోతుందో, దాని తర్వాత ఈ క్షణం రాదేమో అని బాధ, దాంతో అటాచ్మెంట్. ఇది చాలా సామాన్యం, అందరికి జరిగేదే. మరి ఎలా, ఏంటి సమాధానం దీనికి? సమాధానం ఏమిటంటే అమ్మా, చాలా చిన్న విషయం అది, అర్థం చేసుకున్నప్పుడు చిన్న విషయం. ఎప్పుడైనా మీకు ఆనందమైన స్థితి వచ్చిందనుకోండి, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో గురించి ఆలోచించకుండా ఆ క్షణానికి కృతజ్ఞత చెప్పుకోండి. క్షణానికి కృతజ్ఞత చెప్పుకుంటే అది అటాచ్మెంట్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కృతజ్ఞత ఎప్పుడు దేనికి చెప్తామంటే, మనకి మనసు నిండా అది నింపుకున్నప్పుడే మనం కృతజ్ఞత చెప్పుకోగలం. మనకి గంగాధర్ సార్ ప్లేసిబో మెడిటేషన్ లో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పారు. గ్రాటిట్యూడ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ అల్టిమేట్ రిసీవర్షిప్. అంటే మనకి కృతజ్ఞత భావం ఎప్పుడు వస్తుందంటే, మనకి ఎంతో అన్ని అందుబాటులో ఉన్నాయి అన్న మనకి ఫీలింగ్ వచ్చినప్పుడే కృతజ్ఞత భావం వస్తుంది. ఆ భావం అక్కడ తెచ్చుకోవాలమ్మా. చిన్న ఆనందం ఉన్నా కృతజ్ఞత భావం ఎప్పుడైతే వస్తుందో, దానిలో నుంచి అటాచ్మెంట్ పోతుంది, దాని పట్ల ఒక భక్తి భావం వస్తుంది. అయ్యో ఇది నా జీవితంలో వచ్చిందే. కృతజ్ఞత భావం వచ్చిన వాళ్ళకి ఆ సంతోషం జీవితాంతం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కృతజ్ఞత భావానికి టెంపరీ అనేది ఏమీ లేదు. మనం ఎన్నిసార్లైనా కృతజ్ఞత చెప్పుకోవచ్చు, ఆ క్షణం గురించి అటాచ్మెంట్ కాదు. ఇక్కడ మీ కృతజ్ఞత భావంతో అటాచ్మెంట్ పెట్టుకోండి. ఇది నేను మీకు థియరీగా చెప్పట్లేదు, నేను చేసే పనే ఇది అమ్మ. నాకు చాలా సార్లు ఇలా గతంలో జరిగింది. ఎప్పుడు మేము ఎంతో దూరదేశాల్లో ఉంటాం, మా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో ఉన్నామన్న ఆనందం కంటే అయ్యో రోజులు అయిపోతున్నాయే మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలే, ఇది చాలా కామన్ అమ్మ.
ఇంత దూరదేశం కూడా అక్కర్లేదు. మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉన్న క్షణాల్లోనే దుఃఖం వస్తుంది. ఎందుకంటే విడిపోతామని తెలుసు, అది క్షణికం అని తెలుసు. మరి అలా క్షణికం ఉన్న ఆనందం బాధ కలగకూడదంటే కృతజ్ఞతా భావం, ఈ కొన్నాళ్ళ పాటు మాకు ఇలా కలిసి ఉండే అవకాశం ఇచ్చిన ఆ విశ్వానికి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత భావం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు బాధ అనిపించదమ్మా, ఎంతో ఆనందం ఉంటుంది. బాధ అనిపించినప్పుడల్లా ఇంకొకసారి కృతజ్ఞత చెప్పుకుంటాను, ఆ సమయం దొరికింది, మన వాళ్ళతో గడిపిన సమయం. కృతజ్ఞత భావం రాగానే ఈ క్షణం ఆనందంతో నిండిపోతుంది. మొన్న ఏం జరిగిందో కాదు, ఆ మొన్న జరిగిన దానికి కృతజ్ఞత చెప్పుకుంటే ఈ రోజు ఆనందంతో నిండుతుంది. మీరు అది అలవాటు చేసుకోండి అమ్మా. మీరు ఎప్పుడైనా మీకు ఆనందంలో అయ్యో ఇది ఎక్కువ రోజులు ఉండదు అని తెలుసుకుంటే వెంటనే దాన్ని కృతజ్ఞత భావం కింద మార్చండి. ఇది జోక్ కాదమ్మా. గ్రాటిట్యూడ్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అల్టిమేట్ రిసీవర్షిప్ అంటే ఇది జోక్ కాదు. ఈ సెంటెన్స్ దే ఎంత ఎంత వాల్యుయబుల్ అమ్మా ఈ స్టేట్మెంట్. ఇది ఎప్పుడైతే మనం జీవితంలో వర్తించటం మొదలు పెడతామో దాని విలువ తెలుస్తుంది. ఇది నేను నా అనుభవజ్ఞ పూర్వకంగా మీకు చెప్తున్నాను. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నప్పుడు మాది చాలా పెద్ద ఫ్యామిలీ, వెనక్కి ఇండియాలో ఉంటారు వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నాళ్ళో పట్టేది. మళ్ళా ఈ ప్రవాస భారతీయులు బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ అందరూ పడే బాధే ఇది. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తావా, అంతవరకు మన వాళ్ళు కనపడరు. ఇప్పుడు ఆ బాధ లేదమ్మా, వచ్చిన తర్వాత ఎప్పుడు బాధ అనిపించినా కృతజ్ఞత భావం, ఆ క్షణం ఆ ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ఆ యూనివర్స్ కి కృతజ్ఞతలు. ఆ కృతజ్ఞత రాగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. ప్రతి ఒక్కళ్ళం చేయాల్సింది చిన్న చిట్కాలు. సో మీరు ఈ చిట్కా చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. 20 ఇయర్స్ నుంచి నేను ఇబ్బంది పడుతున్నానండి. అయితే మెడిటేషన్ లో అది బాగా సివియర్ గా ఉండేదండి ఒకప్పుడు. అప్పుడు మెడిటేషన్ లోకి వచ్చారని మొత్తం అడిగింది కానీ అసలు మూలం అనేది వదలట్లేదు. ఏంటి నన్ను ఇంకా పడుతున్నానండి. ఇది చెయ్యండి తప్పకుండా. నమస్తే భాగ్యమ్మ, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. చాలా బాగున్నాం. మేడం మేము నవంబర్ నుంచి మేము ఒక గ్రూప్ సత్యదర్శన్ అని గ్రూప్ పెట్టుకున్నాము. రోజు 1 అవర్ 11:30 to 12:30 దాకా ఉంటది మాది గ్రూప్. ఆ 1 అవర్ రోజు మేము క్లాసెస్ పెట్టుకుంటాం మేడం. థ్యాంక్ యూ అమ్మా. సీతాయనం నుంచి స్టార్ట్ చేసినాము. అవేర్నెస్ సెక్షన్, మా తల్లి భూదేవి అన్ని మొత్తం అయిపోయినాయి మేడం. ఇప్పుడు మీరు చెప్పే 1000 సీడ్స్ ఆప్ కూడా అయిపోయినాయి వచ్చినాయి మేడం. ఇంకా ఈ రోజు అడితే లాస్ట్. ఇంకా ఈ రోజు ఒక మేడం, చాలా సీనియర్ మేడం వచ్చారు క్లాస్ లో మాకు మార్నింగ్. గైడెడ్ మెడిటేషన్ పెడుతున్నాను మేడం 3 డేస్ నుంచి. విజయలక్ష్మి మేడం పెడుతున్నారు కదా, అది నేను సెల్ లో ఆన్ చేసి పెడుతున్నాను మేడం వాళ్ళకు. అంత సీనియర్ మాస్టర్ కి ఈ రోజు ఎంత ప్రాసెస్ అంటే లోపల మొత్తం క్లియర్ అయిపోయిందంట మేడం ఆమెకి. అంటే ఎప్పుడో ఆమె మెడిటేషన్ కి రాకముందు నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు. అదంతా క్లియర్ అయిపోయి 9 డేస్ ఆమెని ఓన్లీ లిక్విడ్ తో ఉండమని చెప్పి మెసేజ్ వచ్చిందంట మేడం ఈ రోజు. అసలు ప్రతి ఒక్కరు మేడం ఉదయం 5 నుంచి 6 వరకు ఎంత డీప్ గా వెళ్ళిపోతారంటే అంత డీప్ గా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం కూడా మీ క్లాసెస్ పెడతా ఉంటే చాలా మంది వినలేకపోతున్నారు మేడం, అందరు డీప్ గా వెళ్ళిపోతున్నారు. అమ్మా విజయలక్ష్మి మేడం కి నిజంగా పాదాభివందనం చేసుకోవాలి. అసలు ఈ మెడిటేషన్ ఆవడం వల్లనేనమ్మా నిజంగానే ఎంత అద్భుతమైన సంకల్పం. నిజంగా అసలు భలే ఆనందంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే. అసలు భాగ్యమ్మ మీరు ఎంత గొప్ప విషయం చెప్తున్నారో. ఆవిడకి లిక్విడ్ డైట్ తో ఉండమని మెసేజ్ వచ్చింది అంటే గ్రేట్ అమ్మా, గ్రేట్. గత జన్మల నుంచి తీసుకున్న నాన్ వెజ్ కూడా వెళ్ళిపోతున్నాను, ఆవిడకి అలా చేయమని వచ్చింది మేడం అది. వావ్. ఇంకా మా బ్రదర్ కి మేడం 2 డేస్ జాయిన్ అయినాడు దీంట్లో గైడెడ్ మెడిటేషన్ లో. ఆయనకు 2 డేస్ లో ఎన్నో జన్మల నుంచి తను తమో గుణంలో ఎన్నో మెసేజెస్ రిసీవ్ చేసుకోలేక పోని మూటలు మూటలు తయారై ఉన్నాయి మేడం. అది ఓపెన్ అయింది మేడం మన మీ దాంట్లో జాయిన్ అయినాక. మై గాడ్. మా గ్రూప్ లోనే జాయిన్ అవుతారు, నేను సెల్ లో మేమే పెడతాను మేడం అట్లా వాళ్ళకు. అసలు చేస్తున్నారు అసలు ప్రతి క్షణం మీకు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాం మేడం మేము. మీకే చెప్పాలమ్మా, ఇంత మంచి వర్క్ చేస్తున్నారు మీరు. అది నలుగురికి ఉపయోగపడేట్టు చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారమ్మా మీరు. ఈ రోజు ఒక మేడం చెప్పారు మేడం, అసలు
అమ్మవారు సరస్వతి వాణి కాదు, ఆమెనే ఈమె రూపంలో వచ్చినారు, సరోజ మేడమే సరస్వతి దేవి చెప్పి చెప్తున్నారు మేడం. అసలు ఎంత మందికి ఎన్ని అనుభవాలంటే నిజంగా మీ ఆ సరస్వతి అమ్మ లక్ష్మి అమ్మ కంటే కూడా మీరే ఎక్కువ అనిపిస్తారు మేడం. అంత ఫీలింగ్స్ అసలే వింటూ ఉంటే చదువుతూ ఉంటే మీవి ఎప్పుడెప్పుడు మీకు నిన్న రాత్రే విజయలక్ష్మి మేడం తో ఫోన్ చేసి మాట్లాడినాను మేడం. ఇవన్నీ మేడం చెప్పాలనిపిస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను మేడం, మీరు షేర్ చేయండి, అమ్మ చాలా సంతోషపడతారని చెప్పిన. లేదు మేడం, ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది తల్లి. అసలు ఎన్ని జరుగుతున్నాయో నేను చెప్పలేను, అసలు ఒక్కటి కాదు. మీరు చెప్తుంటే చాలా ఆనందం వేస్తోంది. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి అమ్మ, ఈ భూమండలం అంతా జరుగుతున్నాయి. ఆ తల్లి ఎన్నెన్ని రకాలుగా మెసేజ్లు ఇస్తోందో అసలు ఒక్కొక్కసారి అయితే అలా నోరు వెళ్ళబెట్టుకొని వింటున్నాను. ఎందుకంటే మనకన్ని అనుమానాలే కదా తల్లి, ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతుందా, మన మధ్యలో ఇలా అవుతుందా అని మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మ నిజంగానే ఆ జలపాతం వేసేస్తోంది పై నుంచి. మామూలు జలపాతం కాదు, జ్ఞానం జలపాతం ఒకటి కాదు, ఏమని చెప్పాలి తల్లి. ఇంకా ఇప్పుడు మీది వింటుంటే అసలు అద్భుతంగా ఉంది. నాకు ఎంత ఆనందంగా ఉందో మీరు ఇంత మంచి పని చేస్తున్నారంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. నేను చాలా సార్లు మీ పర్మిషన్ అడగాలని అనుకున్నాను మేడం, అది ఇంత మంచి పనికి పర్మిషన్ ఏంటి తల్లి. చక్కగా మీరు హాయిగా చేసుకోండి. ఇది మనకి మన జాతీయం చేసుకున్నావా, ఇది మన జ్ఞానమా, తల్లి ఇస్తున్న జ్ఞానం ఎంత మందికి వెళ్తే అంత మంచిది. ఆనంద్ కరుణేష్ గారు మనకి పుస్తకం రూపంలో ఇచ్చారు, అది ఇంగ్లీష్ లో ఉంది. నాకు చేతనైనంత సాయం ఇదే చేయగలనమ్మా. ఆ ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకం తెలుగు రూపంలో తీసుకురావటం నాకు ఎంత ఆనందం. ఆ పుస్తకం ఎన్నిసార్లు చెప్పినా అది కొత్త విషయం లాగే ఉంటుంది నాకు. ఎంత ఆనందంగా ఉంటుందో తల్లి. మా గ్రూప్ లో రోజు 15 మంది దాకా వింటారు మేడం మీ క్లాసెస్ అయితే. గ్రేట్ అమ్మా, గ్రేట్, చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. ప్రతి క్లాస్ కూడా ఎంత బాగుంది ఎంత బాగుందని చెప్తారు మేడం అందరు. అసలు ఫుల్ ఎనర్జీస్ అసలు ఇంకా. థ్యాంక్ యూ అమ్మా. మేడం ఒక రిక్వెస్ట్, మా మనవరాలు సాంగ్స్ నేర్చుకుంటామండి ఈ మధ్య, ఒక సాంగ్ పాడతారంట మేడం. చెప్పండి అమ్మా. ఉందా అక్కడే మీ మనవరాలు? ఉంది మేడం. పాడమనండి. చిన్ని చిన్ని నడక నడిచి పాడి రావా, కృష్ణ పాడి రావా, నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలుకవా, కృష్ణ పలుకు పలుకవా, పలుకు పలుకవా, కృష్ణ పలుకు పలుకవా. చిన్ని చిన్ని నడక నడిచి పాడి రావా, కృష్ణ పాడి రావా, ఓంకార మందిరమున నిండి ఎందువా, కృష్ణ నిండి ఎందువా, నిండి ఎందువా, కృష్ణ నిండి ఎందువా. చిన్ని చిన్ని నడక నడిచి పాడి రావా, కృష్ణ పాడి రావా, నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలుకవా, కృష్ణ పలుకు పలుకవా, సత్య ధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా, కృష్ణ చాటి చెప్పవా, చాటి చెప్పవా, కృష్ణ చాటి చెప్పవా. చిన్ని చిన్ని నడక నడిచి పాడి రావా, కృష్ణ పాడి రావా, నీ చిన్నారి నోరు విప్పి పలుకు పలుకవా, కృష్ణ పలుకు పలుకవా, పలుకు పలుకవా, కృష్ణ పలుకు పలుకవా. చిన్ని చిన్ని నడక నడిచి పాడి రావా, కృష్ణ పాడి రావా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్ పాప. అందరూ రాస్తున్నారు సూపర్ పాప అని. హరిత మేడం, ఈ మధ్య 1 వీక్ అయింది మేడం పాటలు నేర్చుకుంటా ఉన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మీ గ్రూప్ అందరికి మా శతకోటి వందనాలు అని చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలాగే పుస్తకాలు చదువుతుంటే మేము వింటూ ఉంటాం మేడం, చాలా బాగుంటాయి వింటూ ఉంటే మాకు.
తప్పకుండా అమ్మా తప్పకుండా. ఆ పుస్తకం అయిపోతుందంటేనే లోపల ఏదో వెనుకొచ్చేస్తుంది మేడం, అంటే ఇంకో పుస్తకం మొదలు పెడతారో లేదో తెలియదు. మళ్ళా బెరుకొద్దు మనం గ్రాటిట్యూడ్, ఇందాకే అనుకున్నాం కదమ్మా మనకి ఏది దొరికితే దానికి గ్రాటిట్యూడ్ చెప్తే ఆనందం ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది. చెప్పండి హరిత మేడం. నమస్తే మేడం, నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారో చెప్పండి. బాగున్నాను మేడం, 100% గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేడం అందరికి అందరూ చప్పట్లు కొట్టండి. ఈవిడ ఈవిడ పిల్లలందరూ కోవిడ్ తో లాస్ట్ వీక్ అంతా అయ్యి ఇప్పుడే బయటకు వచ్చారు. గ్రేట్ హరిత మేడం, బాగుంది మిమ్మల్ని చూస్తుంటే. చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం లేదు మేడం, అది లాస్ట్ మండే పాజిటివ్ వచ్చింది మేడం. సో నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఈవినింగ్ దగ్గర వస్తుంటే పైన పిరమిడ్ క్యాప్ పెట్టుకొని పిల్లలు మళ్ళీ నిద్రపోరా అని చెప్పి నాకు దగ్గేకి వస్తుందని చెప్పి ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను మేడం పిరమిడ్. సో దగ్గు రాకుండా ఆ రోజు దగ్గు లేకుండా హాయిగా నిద్ర పట్టిపోయింది మేడం. అంటే అక్కడ డాక్టర్ మేడం అక్కడ టాబ్లెట్స్ అవి రాసి ఇచ్చింది, అవి వాడుతా ఉన్నాను. సో అంతా బాగుంది మేడం, అసలు ఏమి లేదు, మొత్తం క్యూర్ అయిపోయింది, పిల్లలు కూడా క్యూర్ అయిపోయారు. అంటే సుష్మా మేడం ముందే హెల్ప్ చేశారు ఇట్లా మేడం అనగానే, అసలు సుష్మా మేడం మేడం అంతా 100% బాగుంది అనుకోండి మేడం అని చెప్పారు మేడం. సుష్మా మేడం ఎలా ఆలోచన చేయాలో కూడా హెల్ప్ చేశారు మేడం. వింటున్నాను సుష్మా. సుష్మా మేడము ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ అంతా, అందరూ నాకు చాలా చెప్తున్నారు. వెల్ డన్ సుష్మా మేడం, అందరికి ఇంత సపోర్ట్ గా మీరు ఉన్నారు అని వింటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి యూత్ ఇలాగే ముందుకు రావాలి తల్లి. మీ ఇదిగో మీరు గంగాధర్ సార్, దీప్తి మేడము, జ్వాలా మేడం, ఇంకా వరుసగా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడ లిస్ట్ ఆగదు. చాలా మంచి పని చేస్తున్నారు. బాగుంది అర్థం మేడం. చెప్పండి. మేడం స్టక్ అయిపోయారా? శ్రీదేవి మేడం, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత, ఎంత ఆపుకున్నా తనివి తీరట్లేదు. మాట్లాడాలి అనిపిస్తుంది లోపల నుంచి. అందుకే చిన్నగా ఆలోచించి హ్యాండ్ రైజ్ చేశారు. మంచి పని చేశారు. ఎంత అద్భుతమైన వర్క్స్, అసలు ఎన్ని టాస్క్స్ సవలీలుగా చేసేస్తున్నారు తల్లి మీరు. నిజంగా ఎంత పుణ్యమో, ఎంత పుణ్యమో. ఇదిగో నాకు ఆ దేవుడు ఎంత ఒక 500 చేతులు ఇచ్చాడు. వీళ్ళంతా ఉంటే ఇంకా ఎన్నైనా ఎన్ని ప్రాజెక్టులు అయినా చేయొచ్చు. అంతా అదిగో ఆ పిల్లలు అక్కడ ఉండి అలా సునాయాసంగా చేయించేస్తున్నారు. అంతే కదమ్మా. నిజమమ్మా, అసలు నిజంగా భగవంతుడు మనమే అంటే అక్షరాల ఇన్ని పనులు ఇలా మనం చేస్తున్నామంటే ఆ భగవత్ స్వరూపులమే అందరం కూడా. చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఎన్నైనా అమ్మ ఒక్కటి ఉంటే చాలమ్మా అంటది సుష్మా. అసలు ఎన్ని చెప్పినా సరే అంటారు మేడం, చక్కగా రిసీవ్ చేసుకుంటారమ్మా. మన సజెషన్స్ ఇస్తే కూడా అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని మొన్న చిన్న సజెషన్ ఇచ్చాను, అది కూడా మీరు చక్కగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పింది సుష్మా. చాలా సంతోషం అమ్మా. అట్లా మనం చిన్న చిన్నగా ఏదైనా మెసేజ్ రూపంలో గ్రూప్ లో పెడదాము అందరికి ఉపయోగపడేలాగా. పదే పదే మననం చేసుకుంటేనే పిల్లలకి లోపలికి వెళ్తుంది అనేది నా భావన. ఒక్కసారి వినడంతో కాకుండా తప్పకుండా అమ్మా. మీరందరు ఇంత ఆలోచించి ఇంత ముందుకు తీసుకెళ్ళాలి అని అంటుంటే ఎంత హ్యాపీగా ఉందో. అంత మంచి సజెషన్సే కదమ్మా. మంచి సజెషన్స్ మనం అప్లై చేసుకోవటానికి ఏం ఇబ్బంది ఏమి ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ అమ్మా, లవ్ యూ టూ. గంగాధర్ సార్, మా జోషి ఉందా అక్కడ? జోష ఎక్కడ ఉంది మేడం? చూస్తాను మేడం. అసలు చాలా బాగుంది మేడం. సరస్వతీదేవి అమ్మ అసలు శూన్యం గురించి చెప్పడము, ఇప్పుడు శూన్యం అంటే మనం ఎంత ఈజీగా తీసుకుంటాం. ఇంతకు ముందు మనకి శూన్యం అంటే అసలు నాకు అసలు అర్థమయ్యేదే కాదు మేడం. నాకు ఈరోజు ఏమనిపించింది అంటే లక్ష్మీదేవి కూడా వచ్చి మనకి నెక్స్ట్ మెడిటేషన్ చేపిస్తారేమో అనిపించింది మేడం. నెక్స్ట్ మన ప్లాట్ఫామ్ లోకి లక్ష్మీదేవి వస్తారేమో. అవును అవును గంగాధర్ సార్, లక్ష్మీదేవి
ఆవిడ చాలా బ్యాలెన్స్డ్, సో పర్వాలేదు ఆవిడకి స్త్రీ రూపమైనా, ఆవిడ ఎక్స్ప్రెస్ చేసేది స్త్రీ రూపమైనా, షీఈస్ కంప్లీట్. థ్యాంక్ యూ. మీరు అప్పుడు అసెన్షన్ అని స్టార్ట్ చేశాక గ్రూప్ కాన్షియస్నెస్ అంటే అంత కనెక్ట్ అయ్యేది కాదు మేడం, కానీ బుక్ చదివినా కూడా మన ప్లాట్ఫామ్ కి ఏది ఉపయోగపడుతుంది, మనం షేర్ చేసుకోవాలి అని చేంజ్ అయింది మేడం. అసలు మనము అనేది లేదు, ఇంకా అందరము ఎదగాలి అనేది వచ్చింది. అది చాలా బాగుంది మేడం. జోషి కమ్ జోషి నాయన. జోషియా, వి ఆల్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ టు యూ, యు సాంగ్ సో వెల్. నువ్వు పాడితే ఇంకొక పాప కూడా పాడింది. యు ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. యు హ్యావ్ టు సింగ్ అనదర్ టైమ్, రైట్? Thank you very much. Thank you, Saroja Madam, for giving me this opportunity to sing. Chala baundira. We are so blessed to have you on this platform, Joshia. Very happy. I asal cheptunna unna madam, asal Lakshmi Devi, Lakshmi Mata andaru ostaru vaalla mundu nu vaartunna ante niki enta adrushtam ajju. Adi correct. Adbhutanga undamma ivalla nee paata tho meditation chestam jarigindi andarki. I'm so happy. థ్యాంక్ యూ మేడం. నేను అసలు ఎప్పటి నుంచో లక్ష్మి మాతది సరస్వతి మాతది పాడాలి జోషి అనుకున్నాను. ఈ రోజు పాడింది, మీరు అలా వెళ్ళిన గ్యాప్ లో పాడింది, మీరు వస్తారని చెప్పి మొత్తం బుక్ లో అన్ని పాడేస్తారు. గంగాధర్, నాకు ఆ మెడిటేషన్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు పిల్లలు. సుష్మా మేడం మరీ రిక్వెస్ట్ చేసుకుంది, మేడం కొత్త సెషన్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు రండి అంటే నేను ఇవాళ అదే అనుకున్నాను. అందుకే మెడిటేషన్ మధ్యలో పెట్టి జోషి పాట పాడుతుంటే ఆ టైంలో వెళ్ళి అక్కడ వాళ్ళకి స్టార్ట్ చేసి వద్దాము. అది కూడా మన ప్లాట్ఫామ్ కదా సార్, మన పిల్లలే వాళ్ళు వెళ్తుంటే మనకి పాట పాడేసి అక్కడికి వెళ్ళి ఎంత బాగా ధ్యానం చేసిందో మళ్ళీ ఫోటోస్ పెట్టారు. అయితే నా పనే చేసింది అనమాట తను కూడా. అవును, అసలు ఎంత బాగుందో ప్లాన్ మేడం, చాలా బాగుంది. బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ గంగాధర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, అందరి క్వశ్చన్స్ మనం కవర్ చేసేసాము, సో ఈ సెషన్ మనం ఇక్కడతో ఆపేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళా నెక్స్ట్ వెన్స్డే సేమ్ టైం మనం ఇదే టైం కలుద్దాము. చక్కగా మంచి మంచి మెసేజ్లు పెట్టండి, హాయిగా గ్రూప్ లో మనం అందరం కలిసి ఎదుగుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.